కాలేజీలో ఫీజు చూస్తే దాదాపుగా మెస్సు బోర్డింగ్ లాడ్జింగ్ మెస్ ఖర్చులతో కలుపుకుంటే దాదాపుగా 1 లక్ష రూపాయలు ఫీజులు అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది అని చెప్పి చూస్తే కేవలం ముస్టేస్ నెట్ 30-35 వేలు ఇస్తూ ఉన్నారు. మిగిలిన డబ్బు అప్పో సొప్పో తీసుకొస్తే తప్పనిచ్చి నా పిల్లలు నేను చదివించలేని పరిస్థితి. నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తర్వాత నన్ను అడిగాడు, నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావు అని. నేను అడిగాను, నువ్వు చదువు నాన్న, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అప్పు తీసుకొచ్చాను. నా పిల్లల్ని కాలేజీలో చేర్పించాను. అది నా కొడుకు కూడా అర్థమైంది, నేను అప్పు తీసుకొచ్చాను చేర్పించాను అన్న సంగతి. మొదటి ఏడాది అయిపోయిన తర్వాత సెలవులకి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత రెండో ఏడాది మళ్ళీ అడిగాడు, నాన్న ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు నా ఫీజుల గురించి అని. వారు వేసుకునే బట్టలు ఏదో ఒకటి చేస్తాలే అన్నా, స్వయంగా పరిశీలించి ఎలా చేస్తా ఉన్నాను చేయబోతా ఉన్నాను నా కొడుకు అర్థమైంది. అంతకు మించి కాలేజీలకి వెళ్ళాడు. వాళ్ళ తల్లుల గురించి జగనన్న అమ్మఒడి దానిని కీర్తించని మనిషే ఉండడని నేను అనుకుంటున్నాను. అంతకు మించి వాడవాడలా పేదలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో ఇవన్నీ ఒక్క సంవత్సరంలో ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంలో ఎలా ఎందుకు ఒకసారి చూస్తే నేటి బాలలు రేపటి పౌరులు అనేది నానుడి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరంలో చేసిన దాని ప్రభావం నేటి ఆంధ్రప్రదేశ్ బాలలు రేపటి ప్రపంచ పౌరులు. అది ఎలాగా ఒక్కసారి చూద్దాం. మే నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాలు అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలోని ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి నవరత్నాలు మన రాష్ట్రంలో అమలు జరుపుతున్నారు. ఒక మంచి అడుగు మరెన్నో అడుగుల ప్రయాణానికి నాంది పలుకుతుందని నిరూపిస్తూ రాజన్న బడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి మన బడి నాడు నేడు పేరుతో విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారిస్తే పేదింటి పిల్లల బ్రతుకులు మారుతాయని గట్టి సంకల్పంతో తొలి విడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలల్ని 3,600 కోట్ల రూపాయలతో 9 రకాల వసతులతో ఆధునీకరిస్తున్నారు. బేత్ బాత్రూమ్స్, బేత్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, బీట్ కంపౌండ్ వాల్, బీట్ ఫర్నిచర్, బీట్ ఫ్యాన్స్, బీట్ బ్లాక్ బోర్డ్స్, బీట్ పెయింటింగ్, బీట్ ఫినిషింగ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ల్యాబ్ ఇన్ ఎవ్రీ స్కూల్. బడి పిల్లల అభ్యున్నతికి ఆసరా అయిన అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల భవితను మార్చే సోపానాలు, చరిత్రగతిని తిరగరాసే శాసనాలుగా మారాలని భావించారు మన పేదల పెన్నిధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తమ పిల్లలను చదివిస్తున్న ఆ పేదింటి తల్లులకు ఏటా 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే జమ చేసే కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. బడికి వెళ్లే బిడ్డకు పోషణ లేదని కుమిలిన వేళ మీ బిడ్డలందరికీ జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టారు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భోజనం చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేపట్టారు, ఇందులో మేము సంతోషిస్తున్నాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడులుగా మారుస్తూ సంపన్నులకి పరిమితమైన ఇంగ్లీష్ మీడియం విద్యను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తున్న ఘనత
మన ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఈ తెలుగు సమాజంలో పిల్లలు మన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడేలా చేయడం కోసం అడుగులు వేయాలా? ఇప్పటికే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే మరో ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పోతే పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేసి మెరుగులు దిద్దాలా లేదా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష, మేము ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి గర్వంగా పిల్లలందరూ చాలా వరకు తెలుగు మీడియం వచ్చి నాలెడ్జ్ తక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే పెద్ద అయినాక ధైర్యంగా చెప్పగలను. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంటే మా భవిష్యత్తుకి మంచిది. ఓ పేదింటి చెల్లెమ్మ, మీ బిడ్డల చదువులకు కొండంత అండగా జగనన్న ఉండగా దిగులెందుకంటూ ప్రైవేటు బడులను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాగా చదువుకోవాలన్న లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. స్కూల్ తెరిచిన తొలి రోజే ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి విద్యా కానుక కిట్ను అందించాలని మన ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయించారు. ఉన్నత విద్య కోసం వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన పాదయాత్రలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్క అడుగు వేస్తే తాను పేదల కోసం రెండడుగులు ముందుకు వేస్తానని మాటిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని మాటిచ్చారు. జగనన్న విద్యా దీవెన పేరుతో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ మెడిసిన్ పీజీ ఏ కోర్సు చదివినా పేద పిల్లల మొత్తం ఫీజు ఇక మీదట తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత పెద్ద చదువు చదివినా మొత్తం ఫీజు కట్టడమే కాదు, ఆ కాలేజీకి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ పుస్తకాలు మెస్ ఛార్జీలేవీ లేకుండా ఆ పేద తల్లిదండ్రులకు భారం కాకూడదని మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. పాదయాత్రలో కలిసిన విద్యార్థులు చదువుల కోసం పడుతున్న కష్టాలు వారి తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు విని చలించిపోయారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను కూడా మన పేదల పెన్నిధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కోర్సుల కరికరమును సమూల మార్పులు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెడుతూ 10 నెలల ఇంటర్న్షిప్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు గ్లోబల్ సిటిజన్స్ లా ఎదిగేలా చేస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ఉన్నత విద్యా నియంత్రణ కోసం రెగ్యులేటరీ కమిషన్ ను నియమించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సుల్లో నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షిస్తూ ఉన్నత విద్యా వ్యవస్థలు అవకతవకలను అరికడుతుంది. మంచి చదువులను యువతకు అందించాలనే మీ ఆరాటం విద్యార్థిలోకాన్ని ఉత్తేజపరుస్తున్నది. విశ్వవిద్యాలయాల నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 50% మహిళా సభ్యులను నియమించడంలో మీరు చూపిన చొరవ అద్వితీయం, అమోఘం. మన రాష్ట్రంలో నేటి చిన్నారుల్ని రేపటి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో తొలి ఏడాదే గట్టి పునాదిని నిర్మించారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని అడ్డుగోడలు నిర్మించినా ఈ విద్యా యజ్ఞాన్ని మొక్కవోని దీక్షతో పట్టుదలతో ముందుకు నడపాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని పనిచేస్తున్నారు. మరి ఇతరులకు భిన్నంగా ఈ యజ్ఞాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? మీ ప్రేరణ స్ఫూర్తి ముందు చూపు ప్రజలందరూ తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సినగా కోరుతున్నాను. ఈ రోజు టాపిక్ ఎడ్యుకేషన్, చదువు. చదువులు అనే ఈ టాపిక్ మీద మాట్లాడాల్సి వస్తే అధికారంలోకి మన ప్రభుత్వం రాకమునుపు అసలు ఈ ఎడ్యుకేషన్ రంగం, చదువుల రంగం ఎలా ఉండేది అనేది ఒక్కసారి మనం వెనక్కి పోయి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులు కూడా చూసినట్టు అవుతాం. నా పాదయాత్ర జరుగుతూ ఉంది. దాదాపుగా 14 నెలల పాటు సాగిన ఈ పాదయాత్ర, 3648 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర చాలా గ్రామాల ద్వారా పోతూ ఉన్నాం. చాలా చోట్ల చిన్న చిన్న పిల్లలు కూడా పాదయాత్రలో అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ నాతో పాటు కొద్దిగా కొన్ని అడుగులు కూడా వేశారు. వేసినప్పుడు నేను ఆ పిల్లల్ని అడిగేవాడిని కూడా, చాలా చోట్ల అడిగా, అమ్మ పుస్తకాలు ఇచ్చారా తల్లి అని. లేదు. అక్టోబర్ నవంబర్ అయినా కూడా పుస్తకాలు అందల. గవర్నమెంట్ బడుల పరిస్థితి అది. చాలా చోట్ల ఆయాలు, పిల్లలకు భోజనాలు పెట్టే ఆయాలు వచ్చేవాళ్ళు. వచ్చి అన్నా 8 నెలలు అయిందన్నా సరుకుల బిల్లులు ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలి అని అంటే సరుకుల బిల్లులు ఇవ్వలేకపోతే, ఇవ్వకపోతే ప్రభుత్వం ఎలా పెట్టగలుగుతామన్నా. మాకిచ్చే ఆ 1000 రూపాయలు కూడా, ఆనరోరియం ఇచ్చే 1000 రూపాయలు కూడా 8 నెలల నుంచి పెండింగ్లో ఉందన్నా అని. ఇంకా అడుగులు ముందుకు వేస్తే స్కూళ్ళు కనిపించేటివి, స్కూళ్ళల్లో బాత్రూములు లేవు, ఉన్న నీళ్ళు ఉండవు, బాత్రూములకు పోలేని పరిస్థితి. బిల్డింగ్లు అధ్వానంగా కనిపిస్తూ ఉన్నా కూడా కనీసం ఆ బిల్డింగులను నయం చేయాలి అన్న ఆలోచనలు కూడా ప్రభుత్వాలకు ఉండేటివి కాదు. టీచర్ల పరిస్థితి చూస్తే టీచర్లను కనీసం మన దగ్గర ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళందరినీ రీఅపోర్షన్ చేసే కార్యక్రమం, టీచర్లందరినీ కూడా రీఅపోర్షన్ చేసే కార్యక్రమం, ఎంతమంది పిల్లలకు ఎంతమంది టీచర్లు ఉండాలి ఆ పద్ధతిని, ఆ రేషియోను మనసులో పెట్టుకుని రీఅపోర్షన్ చేసే కార్యక్రమం కూడా జరిగేది కాదు. టోటల్గా పరిస్థితి ఎలా ఉండేది అని అంటే గవర్నమెంట్ బడులల్లో మన పిల్లలను చదివించడం వేస్టు అని మనంతట మనమే తల్లిదండ్రులుగా మనమే భావించి మన పిల్లలకు ఖర్చు ఎక్కువైనా కూడా ప్రైవేట్ బడులలో చేర్పించే పరిస్థితి. ప్రైవేట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, గవర్నమెంట్ బడులలో తెలుగు మీడియం. పిల్లలు చదవాలి అని అంటే, పిల్లలు కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే, పేద పిల్లలు మరీ ముఖ్యంగా కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే, భావి సమాజంతో మనం కాంపిటేటివ్గా ఉండాలి అని అంటే, ఈరోజున్న పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజుటికే మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. సెల్ ఫోన్లు కనిపిస్తూ ఉన్నాయి, ట్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి, కంప్యూటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ వెళ్ళి ఏ బటన్ నొక్కినా కూడా ఆ కంప్యూటర్లలో కనిపించేది, ఆ ఫోన్లలో కనిపించేది, టెక్స్ట్ మెసేజ్లు కానీ ఏదైనా కూడా అన్నీ ఇంగ్లీష్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజే మనం వింటూ ఉన్నాం రాబోయే రోజుల్లో
డ్రైవర్లు ఉండని కార్లు రాబోతున్నాయని, డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయని చెప్పి ఈరోజు మనం వింటున్నాం. మన కళ్ళ ఎదుటనే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కానీ మన పిల్లల్ని మాత్రం మనం తెలుగు మీడియంలో గవర్నమెంట్ బడులలోనే పంపాలా అంటాం. ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటా ఉన్నాం, కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని అంటే ఏ ఒక్కరూ కూడా తెలుగు మీడియంకు పంపించడంలా. వాళ్ళ పిల్లల్ని మాత్రం వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తారు. కాంపిటీషన్లో పేదవాడు బ్రతకాలి అని అంటే పేదవాడు తన కాళ్ళ మీద తను బతికే పరిస్థితి రావాలి అని అంటే మనం ఇవ్వగలిగిన ఆస్తి పిల్లలకు చదువులే. ఈ చదువు అనే ఈ ఆస్తి ఈరోజు నేను నన్ను చాలామంది అన్నారు, ఏంది అమ్మఒడికి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఏంది నాడు నేడుకి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు, ఏంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఫ్రీ అంటున్నాడు, ఏమి వసతి దీవెన అంటున్నాడు, విద్యా దీవెన అంటున్నాడు, రకరకాలుగా అంటా ఉన్నాడు, ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. నేను అనేది ఒకటే, నేను డబ్బు ఖర్చు పెట్టేది పెట్టుబడి. ఎవరి మీద ఈ పెట్టుబడి పెడతా ఉన్నాను అని అంటే నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడతా ఉన్నా. ఈరోజు పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో చదువు రాని వారు ఎంతమంది అని చెప్పి చూస్తే మన రాష్ట్రంలో ఆ సంఖ్య 2011 జనాభా లెక్క ప్రకారం 33%. దేశం యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే దేశం యావరేజ్ 27%. అంటే దేశం కన్నా మనం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాం. మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య మన దేశంలోనే మనమే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాం. పోనీ మన దేశ పరిస్థితి ఎలా ఉంది, పై చదువుల్లో మన దేశ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మిగిలిన దేశాలతో మనం కంపేర్ చేస్తే మన పరిస్థితి ఏమిటి అని ఒకసారి చూస్తే, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఈ ఇంజనీరింగ్లు ఇటువంటి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన పిల్లలు ఎంతమంది కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు, మిగిలిన దేశాలలో ఏ మేరకు నమోదవుతున్నారు, ఏ మేరకు జాయిన్ అవుతున్నారు అని చెప్పి చూస్తే మనం యూజువల్గా బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేసుకుంటాం. బ్రిక్స్ అంటే ఎందుకంటే ఇవన్నీ సిమిలర్ ఎకానమీస్ అని. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇవి బ్రిక్స్ దేశాలు అంటారు. ఈ బ్రిక్స్ దేశాల్లోను యూజువలీ ఒకే సిమిలర్ ఎకానమీస్ అని చెప్పి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. పోనీ ఆ దేశాలతో కంపేర్ చేసుకుంటే జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనపడతాయి. అక్కడ కూడా ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి కూడా రష్యాలో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని చెప్పి చూస్తే రష్యాలో 82% మంది ఎన్రోల్ అవుతూ ఉన్నారు. బ్రెజిల్లో ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారని చూస్తే ఆల్మోస్ట్ బ్రెజిల్లో 51% బ్రెజిల్లో ఎన్రోల్ అవుతూ ఉన్నారు. చైనాలో చూస్తే దాదాపుగా అది కూడా దగ్గర 51% దగ్గరలో చైనాలో కూడా ఎన్రోల్ అవుతూ ఉన్నారు. కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి పరిస్థితి ఏమిటో తెలుసా, కేవలం 25.8% అంటే less than 26% మాత్రమే పిల్లలు పై చదువుల కోసం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎన్రోల్ అయ్యే పరిస్థితి. అంటే 74% మంది చదువు ఆపేస్తున్నారు అక్కడే చదవడంలా. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని అంటే కారణం ఏంటంటే చదవడం ఇష్టం లేక కాదు, చదివించే కెపాసిటీ లేక, తల్లిదండ్రులకు చదివించే కెపాసిటీ లేక, ఆ పిల్లలకు కట్టాల్సిన ఆ ఫీజులు కట్టలేక, ఆ ఫీజులను ఆ పిల్లలను చదివించలేని పరిస్థితి. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది.
ना कल मुंदर ना पादयात्रे चूसा नेल्लूर जिल्लालो उदयगिरी नियोजकवर्ग ना पादयात्र जरुगुता उंदे इंटी मुंदर फोटो बेटी फ्लेक्सी बेटी इंटी मुंदर फ्लेक्सी कनिपिस्तुंदी इंट्लो नुंची आयना आयन भार्य वच्ची नन्नु कलिसारु पापमाम आये पेर गोपाल इप्पटिकी कूडा असलु आ पेरैते नेनु ना जीवितंलो मर्चिपोलेनु इप्पटिकी कूडा నన్ను వచ్చి కలిశాడు చాలా బాధపడ్డాడు ఈ కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి అడిగే నేను అన్న ఎందుకన్నా బాధపడతా ఉన్నామని తన అన్న మాటలు ఏమిటో తెలుసా ఆ ఫ్లెక్సీ చూపించాడు ఆ ఫ్లెక్సీ ఎవరిదన్నా అని చెప్పన్న నా కొడుకుది అన్నాడు ఏమైందన్నా అన్న నా కొడుకు బాగా చదువుతాడు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి నా పిల్లలను నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది చదివించడానికి కాలేజీకి తీసుకెళ్ళా కాలేజీలో ఫీజు చూస్తే దాదాపుగా మెస్ బోర్డింగ్ లాడ్జింగ్ మెస్ ఖర్చులతో కలుపుకుంటే దాదాపుగా 100,000 రూపాయలు ఫీజులు అవుతూ ఉన్నాయి ప్రభుత్వం ఎంత ఇస్తూ ఉంది అని చెప్పి చూస్తే కేవలం ముస్టేస్ నెట్ 30-35 వేలు ఇస్తూ ఉన్నారు మిగిలిన డబ్బు అప్పో సొప్పో తీసుకొస్తే తప్పనిచ్చి నా పిల్లలను నేను చదివించలేని పరిస్థితి నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తర్వాత నన్ను అడిగాడు నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావు అని నేను అడ్డాను నువ్వు చదువు నాన్న నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అప్పు తీసుకొచ్చాను నా పిల్లల్ని కాలేజీలో చేర్పించాను అది నా కొడుకు కూడా అర్థమైంది నేను అప్పు తీసుకొచ్చాను చేర్పించాను అన్న సంగతి మొదటి ఏడాది అయిపోయిన తర్వాత సెలవులకి ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత రెండో ఏడాది మళ్ళీ అడిగాడు నాన్న ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు నా ఫీజుల గురించి అని ఏదో ఒకటి చేస్తాలే నాన్న అన్నాను ఎలా చేస్తా ఉన్నాను చేయబోతా ఉన్నాను నా కొడుకు అర్థమైంది కాలేజీలకు వెళ్ళాడు ఆత్మహత్య చేసుకున్నాడు తన చదువు కోసం నేను అప్పుల పాలు కావడం భరించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు మంచి చదువులు చదువుకోవాలన్నా కూడా ఆ చదువులు అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు పేదవాడు అనేవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అని అంటే ఆ కుటుంబం నుంచి ఎవడో ఒకడు ఇంజనీరో డాక్టరో కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు అప్పుడు తలరాతలు మారుతాయి ఆ పిల్లలు బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఇంటికి కాస్తో కూస్తో పంపించగలిగితే ఆ పిల్లల జీవితాలు కూడా బిలో పావర్టీ లైన్ నుంచి కనీసం ఒక అడుగు ముందుకు వేసి కనీసం మిడిల్ క్లాస్ లెవెల్లే కన్నా పోయే పరిస్థితులే కన్నా వస్తారు అలా చదివించలేకపోతే పేదరికంలో ఉన్నవాడు ఎప్పటికీ కూడా పేదరికంలోనే ఉండిపోతాడు పేదరికానికి దెర్ ఇస్ నో సొల్యూషన్ పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్ చదువు దిస్ ఇస్ వాట్ విల్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఈ చదువుల్లో ఈ మార్పు తీసుకొని రావాలి అని అంటే మొట్టమొదటి స్టేజ్ నుంచి మార్పు తీసుకొని రావాలి మొట్టమొదటి స్టేజ్లో మన స్కూళ్ళల్లో ఇవన్నీ గవర్నమెంట్ బడులు దాదాపుగా 45,000 గవర్నమెంట్ బడులు ఉన్నాయి మనకు ఈ 45,000 గవర్నమెంట్ బడులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుగు మీడియం శిథిలావస్థలకు చేరుతా ఉన్న పరిస్థితులు బాత్రూములు సరిగ్గా లేవు టోటల్గా అన్యాయమైన పరిస్థితుల్లో స్కూల్స్ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగు మీడియం చదివిస్తూ ఉన్న పిల్లలు మన ఊళ్ళల్లోకి మన పిల్లలు అక్కడికి వెళ్ళారంటే అక్కడ గవర్నమెంట్ బడులలో ఫ్రీగా చదువులు చెప్తారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ మీడియం కానీ డబ్బులు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ మీడియంకి వెళ్ళి డబ్బులు కట్టి
ప్రైవేట్ మీడియంలో చదవాలి, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కోసం ప్రైవేట్ మీడియంలో చదవాలి అని అంటే చదవలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి అని అంటే తెలుగు మీడియం. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచి మార్పు జరగాలి అని చెప్పి టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకారంలో చుట్టే దాంట్లోనే భాగంగానే ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేయించాలి అని చెప్పి మొట్టమొదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా మన స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్ కమిటీస్నన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అకౌంటబిలిటీ తీసుకొని రావడం కోసం, పేరెంట్ కమిటీస్ అనేది యాక్టివ్గా ఉండాలి, ఉంటేనే బాధ్యత అనేది పేరెంట్స్ మీద ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్లో పేరెంట్ కమిటీస్కి సంబంధించి ఎలక్షన్స్ జరిపించేసి పేరెంట్ కమిటీస్ కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అన్ని స్కూళ్ళల్లోనూ పేరెంట్ కమిటీస్ వచ్చాయి. ఆ తర్వాత ప్రతి పేరెంట్ కమిటీని అడిగాం, మన పిల్లలకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచిదేనా అని చెప్పి. డు యు నో వాట్ ది అవుట్కమ్ వాస్? ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ లిటరల్గా ఇది మంచి ఆలోచన అని యునానిమస్గా పాస్ చేసినారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగలిగితేనే మా పిల్లలకు మేము ఫ్రీగా డబ్బులు కట్టాల్సిన పని లేకుండా మా పిల్లలను బడులకు పంపించగలుగుతాం, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ పాస్ చేసినాం. పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్గా పేదవాడు తన పిల్లల బ్రతుకులు మార్చుకునే దానికోసం ఆరాట పడతా ఉన్నా కూడా మన కర్మ కొద్దీ ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు, అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు. ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగలిగారు కానీ డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం, మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేస్తాం. ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే, అడ్డుకుంటూ చివరికి వీళ్ళందరూ ఎటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే, ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్టు అని చెప్పి కొత్త థీరీలు తీసుకొస్తారు. ఆశ్చర్యం కలిగించే థీరీలు ఇవన్నీ కూడా. పోనీ అంతగా తెలుగును గౌరవించే ఈ పెద్ద మనుషులందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు, వాళ్ళ మనవాళ్ళని ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా, తెలుగును గౌరవించాలట. కానీ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, తెలుగును గౌరవించినట్టే. ఇటువంటి భాషలు ఎక్కువ ఇస్తూ ఉంటారు, ఇటువంటి స్పీచెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, కోర్టులలో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి, ఖచ్చితంగా కూడా ఇది చెయ్యాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. తర్వాత కోర్టులో అడ్డంకులు కలగజేస్తే ఆ అడ్డంకులను కూడా స్ఫూర్తిగా తీసుకొని దాదాపుగా 40 లక్షల మంది పిల్లల దగ్గర అందరి తల్లిదండ్రుల దగ్గరికి మనుషులను వాలంటీర్లను పెట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ను పెట్టి పంపించి అడిగించాం. మీకు ఆప్షన్స్ ఇచ్చాం, ఇంగ్లీష్ మీడియం తెలుగు సబ్జెక్ట్ కావాలనా వద్దా, లేకపోతే మీకు తెలుగు మీడియమే కావాలనా లేకపోతే ఇంకొక మీడియం కావాలనా, ఆప్షన్స్ మీకు ఏంది అని చెప్పి ప్రతి ఇంటికి పంపించాం. మొత్తం దాదాపుగా 40 లక్షల మంది పిల్లల ఇళ్లకు ఆ తల్లిదండ్రులందరూ ఒక్కొక్క ఒపీనియన్ తీసుకున్నాం. 40 లక్షల ఒపీనియన్ దగ్గర 40 లక్షల ఒపీనియన్లు తీసుకున్నాం. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ఆ ఒపీనియన్లు చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటేం తెలుసా, పేరెంట్ కమిటీస్లో 94% వస్తే ఇండివిజువల్ తల్లిదండ్రులు
తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లోనే చదివించాలి తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఏకంగా 96% ఏకంగా రాశారు ఇండివిడ్యువల్ అంటే నాకు ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండివిడ్యువల్ గా ఇచ్చారు ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96% ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకొని దీని ఎస్సీసీ కి పంపించడం స్టేట్ లెవెల్ లో అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఆ అడ్వైజరీ బోర్డుకు పంపించడం ఎస్సీఆర్టీ ఎస్ అదే ఎస్సీఆర్టీ అదే కదా నేను పంపించడం వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి మిగిలిన వాటి అన్ని ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి దాన్ని ఇప్పుడు తీసుకొని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాం సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలరాతలు మారాలి అని అంటే మన పిల్లలకు మంచి చదువులు రావాలి ఇంగ్లీష్ మీడియం చదువులతో మన బేస్ ఇయర్ మొదలు కావాలి ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మొదలవుతుందో ఒకటి నుంచి ఆరో తరగతి దాకా ఫస్ట్ మొదలు పెడతా ఉన్నాం తర్వాత సంవత్సరం 7వ తరగతి తర్వాత సంవత్సరం 7వ తరగతి తర్వాత సంవత్సరం 8వ తరగతి తర్వాత సంవత్సరం 9వ తరగతి తర్వాత సంవత్సరం 10వ తరగతి 4 ఏళ్లకు మన పిల్లలు ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు ఆ స్టేజ్లోకి 4 ఏళ్లలో తీసుకొని పోతాం అందులో భాగంగా 1 నుంచి 6వ తరగతి దాకా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఒకవైపున స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ మరోవైపున ఈ స్కూల్ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం ఈ రూపురేఖలు మార్చడానికి దాదాపుగా స్కూల్స్ దాదాపుగా హాస్టల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్నీ కలిపితే రాష్ట్రంలో దాదాపుగా 47,656 గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజ్ అన్నీ కలుపుకుంటే 47,656 వచ్చినాయి వీటినన్నింటినీ కూడా రూపురేఖలు పూర్తిగా మార్చే కార్యక్రమం కోసం నాడు నేడు అని చెప్పి శ్రీకారం చుట్టాం ఇందులో మొదటి విడత 15,715 స్కూళ్ళను తీసుకున్నాం ఈ జూలై నాటికల్లా ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ రూపురేఖలు మార్చుతూ ఆ రూపురేఖల్లో ప్రతి స్కూల్లోనూ 9 రకాల సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రతి స్కూల్లోనూ మరుగుదొడ్లు బాత్రూములు మారాలి ప్రతి స్కూల్లోనూ క్లీన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ వాటర్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ట్యూబ్ లైట్లు ఉండాలి ఫ్యాన్స్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి పిల్లలు బల్లలు కొత్తవి కావాలి ఫర్నిచర్ ఉండాలి పెయింటింగ్ ఫినిషింగ్స్ ప్రతి స్కూల్లోనూ పూర్తిగా మరమ్మతులు కావాలి ప్రతి స్కూల్కు కంపౌండ్ వాల్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్స్ కూడా ఉండాలి అనే 9 రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ 15,715 స్కూళ్లకు ఫస్ట్ ఫేజ్లో తీసుకొని స్టార్ట్ చేస్తా ఉన్నాం అంటే ఈ జూలై నాటికి ఇవన్నీ సదుపాయాలు ఈ 15,715 స్కూళ్లలో పూర్తిగా వచ్చేట్టుగా ఇవన్నీ ఉండేట్టుగా కార్యాచరణ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇంకొక 15,000 చిల్లర స్కూల్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మిగిలిన 15,000-16,000 స్కూల్స్ తీసుకుని 3 సంవత్సరాలలో పూర్తిగా స్కూల్స్ ఈ కాలేజీలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు హాస్టల్స్ రూపురేఖలను పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు అన్నీ కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మార్చబోతా ఉన్నాం ఇవి ఒకవైపున చేస్తూనే రెండో వైపున పిల్లల్ని చదివించాలి అని అంటే ఆ చదువులు భారం కాకూడదు కుటుంబానికి చదువుల కుటుంబానికి భారం కాకూడదు
భారం కాకుండానే తల్లులు పిల్లల్ని పంపించడానికి ఉత్సాహం చూపించాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ దేశంలో జరగని విధంగా మొట్టమొదటి రాష్ట్రం బహుశా మందేనేమో దేశంలో కూడా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతా ఉందో నాకు తెలియదు కానీ మొత్తానికి ఒక కొత్త వరవడి తీసుకొచ్చే దాని కోసం అమ్మఒడి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేడు సంవత్సరం ఈ కార్యక్రమానికి జనవరి 9వ తారీఖున సంక్రాంతి ముందు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి తల్లికి దాదాపుగా 43 లక్షల మంది తల్లులు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ దాకా 12వ తరగతి దాకా చదువుకుంటా ఉన్న పిల్లలకు 83 లక్షల మంది 82 లక్షల మంది దాదాపుగా 82 లక్షల చిల్లర తల్లులకు పిల్లలకు మేలు జరిగే విధంగా దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు 6,350 కోట్ల రూపాయలు ఒకే రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా జమ చేయడం జరిగింది జనవరి 9వ తారీఖున. చేసేటప్పుడు కూడా బ్యాంకర్లందరికీ కూడా చెప్పాం, ఈ డబ్బు తల్లులకి ఇచ్చేది ఒక కారణం కోసం ఇస్తూ ఉన్నాం, ఆ తల్లులకి ఏదైనా పాత బ్యాంక్ అప్పులు ఉన్నా కూడా ఇది జమ చేసుకునే దానికి వీలు కాకూడదు అని చెప్పి బ్యాంకులతో ముందే ఒప్పందం చేసుకుని అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద ఇవి మార్చి ఆ తర్వాత తల్లులకు ఈ డబ్బు ఇవ్వడం కూడా జరిగింది. సో దాట్ ఈ తల్లులకు ఈ డబ్బు ఇచ్చే రోజు ఇచ్చేటప్పుడు నేను చెప్పిన మాట ఒకే ఒక్క మాట చెప్పా, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ డబ్బు తీసుకోవాలంటే 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలమ్మా అని చెప్పి ఒకటే మాట అడిగా. ఫస్ట్ ఇయర్ ఇచ్చేటప్పుడు అడగల, ఎందుకనంటే ఇవ్వకుండానే మనం ఏమి చేయకుండానే తల్లులను మనం ఇబ్బంది పెట్టి 75% అటెండెన్స్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఇయర్ అడగడం ధర్మం కాదు కదా అని చెప్పి అడగల. కానీ డబ్బు ఇచ్చిన తర్వాత మాత్రం 2వ ఏడాది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి తల్లికి నేను రిక్వెస్ట్ చేసింది కూడా ఇది, 75% అటెండెన్స్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి 9వ తారీఖున మళ్ళీ సంక్రాంతికి ముందు మళ్ళీ ఇస్తాం ఆ ప్రతి తల్లికి. అప్పుడు మాత్రం పిల్లలకు మాత్రం 75% అటెండెన్స్ ఉండేట్టుగా చూసుకోమని మాత్రం తల్లులకు చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో పిల్లల జీవితాలలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ఇంగ్లీష్ మీడియం అన్నది తీసుకొచ్చేటప్పుడు కొన్ని టీచింగ్ సమస్యలు ఉంటాయి. ఏదైనా కూడా ఇంత పెద్ద విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. టీచర్లకు ఇంగ్లీష్ చదువులు చెప్పగలుగుతారా, టీచర్లు చెప్పగలుగుతారా, రకరకాల క్వశ్చన్ మార్క్స్, రకరకాల పిల్లలు కోపం చేయగలుగుతారా అని రకరకాల క్వశ్చన్ మార్క్స్ రకరకాల మనసులో ఉంటాయి. బట్ 4 ఏళ్ళ టైం ఉంది బోర్డ్ ఎగ్జామ్ రాసే టయానికి. ఈ 4 ఏళ్లలో మనకున్న టీచింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఈరోజు ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఇంగ్లీష్లో టీచర్లు బాగా కోపప్ అయ్యారు. టీచర్లు ఇన్ఫ్యాక్ట్ చాలా సంతోషంగా కూడా టీచర్లు యాక్సెప్ట్ చేశారు. టీచర్లు చాలా సంతోషంగా కూడా ఇన్ఫ్యాక్ట్ యాప్ కూడా ఒక డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్ యాప్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, టీచర్లకు ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా కరికులం అన్నది కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమం చేశాం. ఇంగ్లీష్ మీడియం లేక పుస్తకాలు తీసుకొని రావడము, కరికులంను మొత్తం కూడా మార్చడము, అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమం చేస్తాం. పిల్లలకు కూడా బ్రిడ్జ్ కోర్సులు కూడా ప్లాన్ చేశారు. బ్రిడ్జ్ కోర్సులు కూడా పిల్లలకు కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ మొదలయ్యాయి, మిగతాటి చోట్ల కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా మూమెంటం అందుకొని ఇంకా స్పీడ్ అందుకుంటాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే కొద్దీ పిల్లలకు న్యాచురల్ కోర్సులో ఇంగ్లీష్ మీడియం రాగలుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మన దగ్గర పనిచేసే డ్రైవర్ మా దగ్గరికి వచ్చి ఇంగ్లీష్లో కనుక మాట్లాడగలిగితే ఆ డ్రైవర్కి నేను ఇచ్చే గౌరవం ఏమాదిరిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక డ్రైవర్ కానీ, ఒక వాచ్మెన్ కానీ, ఒక మాలి కానీ, ఎంత పాపం బీదోళ్ళు, వీళ్ళంతా బీదోళ్ళే. వీళ్ళల్లో ఒకరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే నేను ఆ మనిషికి ఇచ్చే గౌరవం ఏమాదిరిగా మారిపోతుందో, ఇంగ్లీష్ అనే సబ్జెక్టుకు ఆ గౌరవం ఉంది, ఆ గౌరవమైన స్థానం లేకి
మన పేదవాడు పోవాలి, మన పిల్లలు పోవాలి. ఆ స్థాయిలోకి పోతేనే భావితరంతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. పిల్లల్ని ఇంకా చదివించే ఉద్దేశంలోనే భాగంగానే పిల్లలకు ఇంతకుముందు నేను పాదయాత్రలో చూసిన పరిస్థితుల నుంచి మార్పు తీసుకొని రావాలనే ఆరాటంతోనే పిల్లల కోసం పిల్లలు ఆగస్టు 3వ తారీఖున ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఈ కోవిడ్ ఈ కరోనా టైంలో ఉన్న ఈ ఇబ్బందుల వల్ల ఆగస్టు 3వ తారీఖు నుంచి బడులు తెరుస్తూ ఉన్నాం. ఈ ఆగస్టు 3వ తారీఖున బడులు తెరిచే టయానికే పిల్లలకు అందరికీ కూడా ఫస్ట్ రోజే అదే రోజే పిల్లలకు అందరికీ కూడా ఆగస్టు 3న విద్యా కానుక అని ఒక కార్యక్రమం, జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇస్తున్నాం. ఒక స్కూల్ బ్యాగు, ఆ స్కూల్ బ్యాగ్తో పాటు 3 జతల యూనిఫాము, ఆ యూనిఫాముకు సంబంధించిన బట్ట, బట్టతో పాటు కుట్టుకూలీలు కూడా ఇస్తాం. బెల్టు, బూట్లు, సాక్స్, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు అన్నీ కూడా స్కూల్ బ్యాగ్లో పెట్టి మంచి క్వాలిటీ ఆగస్టు 3వ తారీఖున ప్రతి పిల్లాడికి ఇస్తాం. ఇంతకుముందు నా పాదయాత్రలో స్కూళ్ళు మొదలయ్యేటివి, మొదలైన 6 నెలలు అయినా కూడా అన్న పుస్తకాలు రాలేదన్న మాకు, ఇంకా యూనిఫామ్ అయితే అసలే ఇవ్వలేదు అనే మాటల నుంచి పూర్తిగా స్కూల్ జాయిన్ అయ్యే రోజునే అన్నీ వచ్చేట్టుగా, అందులో అన్నీ వచ్చేట్టుగానే కాకుండా అన్ని ఫ్రీగా ఉచితంగానే ఇచ్చేట్టుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా దాదాపుగా 660 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పినా కూడా పర్వాలేదు, ఇది పిల్లల కోసం మనం పెట్టుబడి పెడతా ఉన్నాము అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము 660 కోట్ల రూపాయలకు. పిల్లలను ఇంకా బాగా చదివించాలి. పిల్లలు స్కూళ్ళకు పోయేటప్పుడు ఆ స్కూల్లో పిల్లలు ఓన్ చేసుకోవాలి, ఈ పిల్లలను ఆ స్కూల్ ఓన్ చేసుకోవాలి, స్కూల్ పిల్లలను ఓన్ చేసుకోవాలి, పిల్లలు స్కూల్ను ఓన్ చేసుకోవాలి. ఆ పిల్లలు తింటా ఉన్న తిండి దగ్గర నుంచి మొట్టమొదటగా మానిటర్ చేసే కార్యక్రమం జరిగింది. పాదయాత్రలో నేను చూసా పిల్లలు ఏం తింటా ఉన్నారో, అసలు 8 నెలల నుంచి సరుకుల బిల్లులు ఇవ్వనప్పుడు ఆ పిల్లలకు వీళ్ళేం పెడతారు, దాంట్లో క్వాలిటీ ఏముంటుంది, ఆ క్వాలిటీ లేని ఫుడ్ తిండి పిల్లలు తినే ఎలా తిని ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అని కూడా ఆలోచన చేసే పరిస్థితులు కూడా ఎక్కడుంటాయి, అటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే ఆ పిల్లలకు ఆయాలు ఎవరైతే అన్నాలు పెడతా ఉన్నారో వాళ్ళ ఫస్ట్ జీతం పెంచిన 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 3000 చేశాం. ఎందుకనంటే వాళ్ళు బాగుంటేనే పిల్లలకు మంచి భోజనం పెడతారు, పెట్టడమే కాకుండా వాళ్ళ జీతాలు సరుకుల బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో పెట్టాం. అంటే ఒక్కరోజు కూడా డిలే ఉండకూడదు. గ్రీన్ ఛానల్ అంటే నెల నెల కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి, ఎటువంటి డిలే లేకుండా వాళ్ళ జీతాలు కానీ సరుకుల బిల్లులు కానీ మొత్తం ఒక్కరోజు కూడా డిలే లేకుండా ఉండేట్టుగా చూసుకునే దానికోసం అన్ని గ్రీన్ ఛానల్లోనే పెట్టించే కార్యక్రమం చేసినాం. చేసిన తర్వాత మెను అడిగిన ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఏం తింటున్నారు, పిల్లలు రోజు ఇదే తిండి తిని బోరు కొట్టి అసలు తిండి బాగలేదు అని చెప్పి తినకోకుండా పోయే పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినేట్టుగా మంచి తిండి పెట్టేట్టుగా చేయడం అన్నది చేయడానికి ప్రయత్నం చేస్తామన్న ముఖ్యమంత్రిని బహుశా ఎప్పుడు చూడలా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా షాక్కు గురైంది. నేను, రాజశేఖర్ అన్న, వీరభద్రుడు అన్న, మేము అందరం కలిసి కూడా కూర్చొని, ఇంకా వెట్టి కూడా ఉండేది, అందరం కలిసి కూడా కూర్చొని మెను అనే ఒక ఐటెం మీదనే పిల్లలకి ఏం పెట్టాలి, సోమవారం ఏం పెట్టాలి, మంగళవారం ఏం పెట్టాలి, బుధవారం ఏం పెట్టాలి, రోజు ఒకే తిండి పెడితే బాగుండదు, తిండి తినలేరు, తిండి తినకోకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, తిండి తినలేని పరిస్థితి లేకపోతారు, అట్లా కాకుండా రోజుకు ఒక మెను ఉండాలి, ఏం మెను పెట్టాలి అని చెప్పి, ఏది పౌష్టిక ఆహారము, ఎంత పౌష్టిక ఆహారము, దాని వాల్యూ ఆఫ్ పౌష్టిక ఆహారం ఎంత, ఏమేం మెనూలో ఉండాలి అని చెప్పి దాని మీద ఆల్మోస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ కుస్తీ పడి ఉంటాం. రకరకాల డైటీషియన్స్ను న్యూట్రిషన్స్ను పిలిపించి ఏం పెడతా ఉన్నాం, ఏం మార్పులు చేయాలి అని చెప్పి దాని మీద కుస్తీ పడి పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతిరోజు ఒక మెను, ఒకరోజు పులిహోర, ఒకరోజు వెజిటబుల్ రైసు, ఒకరోజు కిచ్డీ,
ఒకరోజు బెల్లం పొంగలి చిక్కీలు కోడిగుడ్లు అనే రకరకాల మార్పులు చేస్తూ పిల్లలకు రోజుకొక మెనూ తయారు చేసి దానికి గోరు ముద్ద అని చెప్పి కూడా జగనన్న గోరు ముద్ద అని కూడా పేరు పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని జనవరి 21వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాం దీనికోసం ఈ అదనపు ఖర్చు ప్రభుత్వానికి ఇంతకు ముందయ్యే దానికన్నా ఇవన్నీ తీసుకొచ్చి ఈ మార్పులు చేసినందువల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు సంవత్సరానికి 465 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి లెక్కలు తెలిసినా కూడా పర్వాలేదు ఖచ్చితంగా పిల్లలకి ఇది చేయాల్సిందే అని చెప్పి దానికోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రతి అడుగు ఈ పిల్లలకు ఈ రకంగా మేలు చేస్తూ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడము స్కూళ్ళ రూపురేఖలను మార్చి మంచి స్కూళ్ళు గ్రామంలోకి తీసుకొని రావడం మన గ్రామంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేట్టుగా చూడడం ఆ స్కూల్లో అన్ని రకాల వసతులు ఉండేట్టుగా చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండవ ఎత్తు పిల్లలను ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ చదువులు చదివించే కార్యక్రమం ఇంజనీరింగు డాక్టర్లు డిగ్రీలు ఈ చదువులు చదివించే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలి అనేది రెండవ ఆస్పెక్ట్ ఆలోచన చేశాం ఇంటర్మీడియట్ వరకు అయితే ఆలోచన చేశాను నేను మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయని చెప్పి లెక్కేశాం కనీసం మండలానికి ఒక జూనియర్ కాలేజీ కూడా లేని పరిస్థితి కనిపించేసరికి ప్రతి మండలంలో ఒక హై స్కూల్ను తీసుకొని దాంట్లోనే శిక్షణా తరగతులు పెంచి ప్రతి హై స్కూల్ మండలానికి ఒక మంచి హై స్కూల్ను జూనియర్ కాలేజీగా మార్చమని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని నాడు నేడు ప్రోగ్రాంలో అది కూడా పెట్టాం ఇది చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలను నెక్స్ట్ స్టేజ్లోకి ప్రిపేర్ కావడం కోసం అంటే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదివించేదానికోసం ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేశాం మొట్టమొదటిగా పిల్లలను ఇంతకుముందు నేను చెప్పిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఎంతమంది పిల్లలు కాలేజీలు అయిపోయిన తర్వాత పిల్లలు ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళలేని పరిస్థితి మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఉంది ఆ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు అప్పులు పాలవుతా ఉన్న పరిస్థితులను దీన్ని ఎలా అధిగమించాలి అనే ఆలోచనతో అడుగులు ముందుకు వేశాం దీంట్లో భాగంగానే పూర్తిగా ఈ సెక్టార్ను మొత్తం ప్రక్షాళన చేసే నిర్ణయానికి వచ్చాం వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకం 100కి 100% అంటే 100% ఫీజు రీఎంబర్స్మెంట్ టోటల్గా ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టేదానికోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది టోటల్గా ఒక రూపాయి కూడా ఖర్చు అనేది పిల్లల తల్లిదండ్రుల మీద పడకుండా మొత్తం ఫీజులు ఎంత అయితే ఎంత ఫీజులు ఉంటాయో మొత్తం ఫీజులన్నీ కూడా ప్రభుత్వమే భరించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఫీజు రీఎంబర్స్మెంట్కు శ్రీకారం చుట్టాం 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ 100% ఫీజు రీఎంబర్స్మెంట్ శ్రీకారం చుట్టేటప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఇస్తామన్న బకాయిలే అంటే ఇచ్చేది అరకొర ఆ ఇస్తామన్న బకాయిలే ఎంత అని చెప్పి చూస్తే 1880 కోట్లు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిలు కాక ఈ సంవత్సరం టోటల్గా మార్చి క్వార్టర్ దాకా అంటే అప్ టు డేట్ దాకా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టాలంటే ఎంత అవుతుంది అని చెప్పి లెక్కేశాం 4200 కోట్ల రూపాయలు దాదాపుగా అవుతుందని లెక్కేశారు ఒకేసారి మొత్తం 4200 కోట్లు పూర్తిగా కూడా ఇచ్చేసే కార్యక్రమం కూడా చేశాం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే కాకుండా ఈ మన ప్రభుత్వంలో ఎప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్లో గతంలో ఎప్పుడు జరగని విధంగా అంటే చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 100% ఫీజులు పూర్తిగా అప్ టు డేట్ అప్ టు 31st మార్చ్ లాస్ట్ క్వార్టర్ దాకా కూడా పూర్తిగా ఇచ్చేసే కార్యక్రమం చేశాం దాదాపుగా 4200 కోట్ల రూపాయలు దగ్గర అవుతా ఉంది ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే ఇందులో ఎంతమందికి లబ్ధి జరుగుతూ ఉంది అని చెప్పి చూస్తే అంత బీదవాళ్ళే దాదాపుగా 10 లక్షల మంది బీసీలు వెనకబడిన బీసీలకు దాదాపుగా 10-18 కోట్ల రూపాయల దగ్గర
దాదాపుగా 4 లక్షల మంది ఎస్సీలకు దగ్గర దగ్గర 800 కోట్ల రూపాయలు దాదాపుగా 80,000 మంది ఎస్టీలకు దాదాపుగా 130 కోట్ల రూపాయలు దాదాపుగా 145,000 మంది మైనారిటీలు దాదాపుగా 300 పైచిలుకు కోట్ల రూపాయలు దాదాపుగా 3.5 లక్షల మంది ఇతరులు దాదాపుగా వీళ్ళకు దాదాపుగా దగ్గర దగ్గర 1200 కోట్ల రూపాయలు మొత్తంగా ఆల్మోస్ట్ బకాయిలతో కలిపి చూస్తే 18 లక్ష దాదాపు బకాయిలతో కలిపి చూస్తే 19 లక్షల మంది దగ్గర దగ్గర పిల్లలు దాదాపుగా 4200 కోట్ల రూపాయలకు మేలు చేయగలిగాం ఈ కార్యక్రమం ద్వారా ఇది చేయడమే కాకుండా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫీజులన్నీ కూడా పూర్తిగా అప్ టు డేట్ చేయడానికి బలమైన కారణం ఏమిటి అంటే నెక్స్ట్ క్వార్టర్ అంటే నెక్స్ట్ జూన్ లో పిల్లలు మళ్ళీ బళ్ళు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత ఆ క్వార్టర్ సెప్టెంబర్ కు ఎండ్ అవుతుంది ఆ సెప్టెంబర్ క్వార్టర్ కు తల్లులకే నేరుగా డబ్బిస్తాం ఆ పిల్లలకు సంబంధించిన డబ్బు ఆ క్వార్టర్ కు సంబంధించిన డబ్బు తల్లులు నేరుగా తల్లుల డబ్బులు తీసుకొని కాలేజీలకు వెళ్లి ప్రతి క్వార్టర్ తమ పిల్లలు ఎలా చదువుతున్నారు అని గమనించడమే కాకుండా ఆ పిల్లలు చదువుతా ఉన్న ఆ కాలేజీలో వసతులు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి వెబ్‌సైట్ లో ఇవన్నీ పెట్టారు ఇవన్నీ పెట్టిన తర్వాత ఇవన్నీ ఉండాలా అని చెప్పి రూల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయా లేదా అని కూడా గమనిస్తారు అవన్నీ లేకపోతే ప్రభుత్వానికి వెంటనే కంప్లైంట్ కూడా చేస్తారు ఒక నంబర్ ఉంది ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏ తల్లైనా కూడా ఫోన్ చేస్తే ప్రభుత్వం పట్టించుకున్న కాలేజీలు ఎంటబడుతుంది అన్ని రకాల వసతులు కాలేజీలో ఎందుకు లేవు అని చెప్పి కాలేజీలు కాలేజీల మీద భయం ఉంటుంది భక్తి ఉంటుంది తల్లి వచ్చి డబ్బు కడతా ఉంది కాబట్టి తల్లికి అకౌంటబిలిటీ ఉంటుంది తల్లికి ప్రశ్నించే హక్కు ఉంటుంది వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది పిల్లలు ఇంకా మెరుగైన కాలేజీల్లో గొప్పగా చదివే పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఏకంగా తల్లులకే డబ్బిచ్చి 4 సార్లు నేనే తల్లులతో మాట్లాడతా 4 సందర్భాలలో మీటింగులు పెట్టి నేనే తల్లుల చేతులకి నేరుగా డబ్బిచ్చి ఇంకా పోండమ్మా ఇంకా పోయి కాలేజీలు ఒకసారి చూడండి మన పిల్లలు చదివే కాలేజీని ఒకసారి గమనించండి బాగున్నాయా లేదా చూడండి బాగోలేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను రిపేర్ చేయిస్తాను మన పిల్లలు ఎలా చదువుతున్నారో కూడా వాకప్ చేయండి తల్లి అని చెప్పి కూడా ప్రతి తల్లికి డబ్బిచ్చే ముందు చెప్పి డబ్బిచ్చి తల్లుల చేతనే ఫీజులు కూడా కట్టించే కార్యక్రమం కూడా నెక్స్ట్ క్వార్టర్ సెప్టెంబర్ నుంచి అదే జరుగుతుంది కాలేజీలకు కూడా ఇది ఒక ఉపశమనం ఎందుకంటే బకాయిలు ఉండవు క్వార్టర్ టు క్వార్టర్ కాలేజీలకు వెంటనే డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి సో కాలేజీలు కూడా ఇక వసతులు సరిగ్గా లేవు అని చెప్పాల్సిన మాట కూడా కాలేజీల నుంచి కూడా రాకూడదు సో అది కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాం సో ఇది కాలేజీలకు సంబంధించి విద్యా దీవెన అనే పేరుతో మనం చేస్తూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమం రెండో కార్యక్రమం ఈ పిల్లలను చదివించే దానికోసం వసతి దీవెన అని చెప్పి రెండో కార్యక్రమాన్ని తీసుకొస్తాం ప్రతి పిల్లలు వెళ్ళి అక్కడ కాలేజీల్లో వెళ్ళి చదవాలి అని అంటే ఆ మెస్ ఛార్జీలు కానీ ఆ హాస్టల్ ఛార్జీలు కానీ కనీసం అంటే ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు ఖర్చు వచ్చినే వస్తుంది దగ్గర దగ్గర ఆ 20,000 రూపాయలు కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇవ్వాలి అని అంటే ఇబ్బంది పడే పరిస్థితి ఆ తల్లిదండ్రులకు కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ 20,000 రూపాయలు ఎవరైతే కాలేజీల పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇటువంటి చదువులు ఎవరైతే చదువుతూ ఉన్నారో ఆ ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 2 దఫాల్లో 20,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది కూడా నేరుగా తల్లికే ఇస్తాం 2 దఫాల్లో ఒక దఫా జనవరి ఫిబ్రవరి మాసంలోనూ ఇంకొక దఫా ఆగస్ట్ కాలేజీలు తెరిచే టయానికి ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో ఒక దఫా 10,000 రూపాయలు అప్పుడు ఒక దఫా ఇస్తాం నేరుగా తల్లుల చేతిలో పాలిటెక్నిక్ చదివే పిల్లలకైతే 15,000 ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే 20,000 ఇలా ప్రతి తల్లికి సంవత్సరానికి ప్రతి పిల్లాడికి ఈ మేరకు డబ్బు తల్లి చేతుల్లోనే నేరుగా పెట్టే కార్యక్రమం చేస్తాం కాబట్టి తల్లి తమ పిల్లలను బాగా చదివించగలుగుతుంది ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి ఆ తల్లి కూడా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఒకవైపున చేస్తూ
రెండో వైపున ఈ కాలేజీల్లోని ఈ వ్యవస్థను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను ఈ చదువులు ఈ కరికులం మీద దాస పెట్టం ఈ కరికులం అన్నది మార్పు జరగాలి పిల్లలు ఇంజనీరింగ్ నుంచి బయటికి వచ్చేసరికి కంపెనీలు ఉద్యోగం ఇచ్చే పరిస్థితులకు రావాలి అది జరగాలి అంటే ఉన్న కరికులంలో మార్పులు తీసుకొని రావాలి ఈ కరికులం అన్నది మోర్ జాబ్ ఓరియంటెడ్ కరికులం కింద తీసుకొచ్చే విధంగా ఈ కరికులంలోకి మార్పులు తీసుకురమ్మని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ లో సెక్రటరీకి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కి దానికి కూడా ఆదేశాలు ఇచ్చాం వాళ్ళందరూ కూడా దాని మీద పని చేస్తా ఉన్నారు ఇప్పటికే మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఈ కాలేజీల్లో ఇంటర్న్షిప్ అంటే అప్రెంటిస్షిప్ ప్రతి కనీసం అంటే అప్రెంటిస్ అంటే ఇంటర్న్షిప్ అంటే కాలేజీల్లో పనిచేసే వాళ్లకు ప్రాక్టికల్ గా ఎక్కడైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా చదివేటప్పుడే యాడ్ కావాలి అప్పుడు వాళ్లకు బయట ప్రపంచంలో పనిచేసేటప్పుడు బయట ప్రపంచంలో ఎలాంటి పనులు ఎలాంటి ఈ కోర్సుతో ఎలాంటి పనులు చేయాల్సి వస్తుంది దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా దీంట్లోకి వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకునేట్టుగా అప్రెంటిస్ ఇంటర్న్షిప్ కూడా మ్యాండేటరీ చేస్తా ఉన్నాం అంటే వితిన్ నాలుగేళ్ల కోర్సుల్లోనే సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ ఇంటర్న్షిప్ లేక తీసుకుంటా ఉన్నాం లాస్ట్ సెమిస్టర్ను కూడా ఇంటర్న్షిప్ లేక తీసుకుంటా ఉన్నాం సో కోర్సు అనేది అదే మాదిరిగానే పెడుతూ అంటే మూడేళ్ల కోర్సు మూడేళ్లగానే పెడుతూ లేకపోతే నాలుగేళ్ల కోర్సు నాలుగేళ్లగానే పెడుతూ ఇంటర్న్షిప్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం లాస్ట్ సెమిస్టర్ ఒకటి ప్లస్ సమ్మర్ హాలిడేస్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఇంటర్న్షిప్ కూడా తీసుకొని వస్తూ మోర్ జాబ్ ఓరియంటెడ్ కరికులంను డివైస్ చేసే కార్యక్రమం కూడా కరికులంలో కూడా ఈ మార్పులు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం వీటి అన్నిటి వల్ల రాబోయే రోజుల్లో మార్పులు విపరీతంగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం జరగాలి అని చెప్పి జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఉన్నాం వీటిలో పూర్తిగా మార్పులను సూపర్వైజ్ చేయడం కోసమే ఈ చదువులు కాలేజీలు స్కూళ్ళు వీటి మీద మార్పులు తీసుకొని రావాలి ఈ మార్పులు అన్నది కార్పొరేట్ సంస్కృతిని పూర్తిగా పోవాలి ఫీజులు గుంజడం తప్ప బాధ్యత లేని పరిస్థితి నుంచి పూర్తిగా బాధ్యత తీసుకునే విధంగా మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి ఇద్దరు హైకోర్టు జడ్జిల చేత ఇద్దరు అన్నల ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాంతారావు అన్న ఇక్కడే ఉన్నాడు అండ్ ఈశ్వరయ్య అన్న దాన్ని ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇద్దరు హైకోర్టు జడ్జిల్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఒకరి పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు ఒకరు హెడ్గా ఉంటే మరొకరు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు ఇంకొకరు హెడ్గా ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రెండు కమిటీలు కూడా పూర్తిగా కాలేజీల మీద స్కూళ్ళ మీద పూర్తిగా వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఫీజులు కట్టలేక కాలేజీ యాజమాన్యాలు వేధింపులు భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న గత ప్రభుత్వం మానవత్వంతో ఎక్కడా కూడా స్పందించని పరిస్థితి నుంచి పూర్తిగా మానవత్వంతో స్పందించడమే కాకుండా ఉన్న కాలేజీలు ఉన్న స్కూల్స్ వీటిలో క్వాలిటీని తీసుకొచ్చే కార్యక్రమం చేయడం కోసం ఇలా తీసుకొచ్చాం దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ ఈ పాఠశాలల ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ తీసుకొచ్చిన తర్వాత కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కమిషన్లో 2020 ఫిబ్రవరిలో 172 స్కూళ్ళను తనిఖీ చేసి 62 స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు 130 కాలేజీలు అన్న ఈశ్వరైన ఆధ్వర్యంలో 130 కాలేజీలు తనిఖీ చేసి కాంతారావు ఆధ్వర్యం 130 జూనియర్ కాలేజీలను తనిఖీ చేసి 40 జూనియర్ కాలేజీలపై చర్య కూడా తీసుకున్నారు విద్యా సంస్థల మానిటరింగ్ కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపకల్పన చేశారు ఉన్న సదుపాయాలు పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్ళు తమకు తాముగా ఆయా స్కూళ్ళు కాలేజీలు తమకు తాముగా అప్లోడ్ చేసుకునేలా వెబ్సైట్ ఒకటి తయారు చేశారు తయారైంది ఇప్పుడు కూడా ఇది ఈ వెబ్సైటు ఈ స్కూళ్ళు కానీ ఈ కాలేజీలు కానీ ఇద్దరు కమిషన్లు ఇక్కడే ఉన్నారు ఇద్దరికీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్న గొప్ప కార్యక్రమం నిజంగా ఏమిటి అని అంటే జరుగుతూ ఉంది కార్యక్రమం
ప్రతి స్కూలు ప్రతి కాలేజు వాళ్ళకున్న సదుపాయాలు వాళ్ళకున్న వాళ్ళు పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్ళు ఆయా కాలేజీలు తమంటే తమే అప్లోడ్ చేయాలి ఇవి మా స్కూల్లో ఉన్న ప్రమాణాలు మా కాలేజీల్లో ఉన్న ప్రమాణాలు మాకున్న సదుపాయాలు అని చెప్పి ఆ వెబ్సైటు పబ్లిక్ డొమైన్లో పెడతారు అంటే ఈ కాలేజీలు ఈ స్కూళ్ళల్లో ఇవన్నీ వసతులు ఉన్నాయి అని చెప్పి కాలేజీలంతటి కాలేజీలే స్కూళ్ళంతటి స్కూళ్ళే చెప్తున్నాయి అని చెప్పి పబ్లిక్ డొమైన్లో ఆ వెబ్సైట్లో పెడతారు పెట్టిన తర్వాత ఆ వసతులు కానీ ఆ ప్రమాణాలు కానీ ఆ స్కూళ్ళల్లో కానీ ఆ కాలేజీల్లో కానీ లేకపోతే ఎవరైనా కూడా విజిల్ బ్లో చేయొచ్చు అంటే ఎవరైనా కూడా ఏ తల్లి అయినా కూడా ఏ తండ్రి అయినా కూడా ఏ పిల్లాడైనా కూడా మీరు ఇవన్నీ ఉండాలి అని చెప్పి రూల్స్ చెప్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి కాలేజీలు స్కూళ్ళు చెప్తున్నాయి కానీ ఇవన్నీ ఉన్నట్టుగా వాళ్ళు వెబ్సైట్లోనూ పెట్టారు కానీ ఇవన్నీ లేవు అని చెప్పి కూడా ఎవరైనా కూడా విజిల్ బ్లో చేయొచ్చు ఎవరు విజిల్ బ్లో చేసినా కూడా నేరుగా ఆ విజిల్ మా దాకా ఈ కమిషన్ల దాకా వస్తుంది వెంటనే ఈ కమిషన్లు అన్నోళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ఈ కమిషన్లు వెంటనే రియాక్ట్ అవుతాయి వెంటనే యాక్షన్ కూడా తీసుకునే కార్యక్రమానికి క్వాలిటీ స్టాండర్డ్స్ను పూర్తిగా ఇంప్రూవ్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తిగా వెబ్సైట్స్లోకి కూడా వచ్చేస్తాయి పూర్తిగా అందరి కాలేజీలను అడిగారు డేటా తీసుకుంటా ఉన్నారు కాలేజీలు స్కూల్స్ అన్నీ కూడా డేటా ఇచ్చిన వెంటనే పూర్తిగా అప్లోడ్ చేసి పూర్తిగా ఇవన్నీ పెట్టి ఇది ఒక గొప్ప కార్యక్రమంగా కూడా లాంచ్ కూడా చేస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగాలని వీటి అన్నింటి వల్ల మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను ఇది కాక ఇది ఈ సంవత్సరం నిజంగా నాకు మనసుకు చాలా సంతోషం కలిగించిన కార్యక్రమం ఈ సంవత్సరం ఒకటి చేశాం వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పి చిన్నపిల్లలకు ఆల్మోస్ట్ 741,988 పిల్లలకు ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతూ ఉన్న పిల్లలకు కంటి పరీక్షలు చేశారు ఈ కంటి పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభం చేశారు చేసి ఇందులో 1.58 లక్షలు అంటే 1.5 లక్ష మందికి కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో 129,000 మందికి కళ్ళజోళ్ళు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసినారు ఈ కరోనా టైంలో ఈ కోవిడ్ వల్ల మిగిలిన 158,000లో 129,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు మిగిలిన వాళ్లకు ఈ స్కూళ్ళు తెరిచిన వెంటనే కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈ కోవిడ్ వల్ల ఇవ్వలేకపోయామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా 46,000 మందికి పిల్లలకు శస్త్రచికిత్సలు కూడా అవసరమని చెప్పి కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమంలో తేలింది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయించే కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధమైంది ఈ కోవిడ్ సమయంలో ఈ కోవిడ్ వల్ల కొంచెం సిచ్యువేషన్ షెడ్యూల్ కొంచెం డిస్టర్బ్ట్ అయింది బట్ త్వరలోనే వాళ్ళందరికీ కూడా చేయించే కార్యక్రమం కూడా చేస్తాం ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం చేయడం ప్రతి గవర్నమెంట్ స్కూలు బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే అద్భుతమైన శిక్షణా కేంద్రం మన స్కూళ్ళు కావాలని అందులో ఉన్న ప్రతి గురువు కూడా తన సొంత పిల్లలకు చదువులు చెప్తే ఏ రకమైన సంతృప్తి ఇస్తుందో అదే మాదిరిగానే అదే స్ఫూర్తితోనే ప్రతి పేదవాడి పిల్లలకు కూడా అదే స్ఫూర్తితోనే చదువులు చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఇలా ప్రతి పేద ఇంట్లోనూ చదువుల దీపాలు వెలగాలని వాళ్ళ భవిష్యత్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి దయతో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరిగించాలి అని చెప్పి దేవుడి దయతో జరగాలి అని చెప్పి కోరుకుంటూ మీ బిడ్డ ఇంకా బాగా మీకు ఉపయోగపడే పరిస్థితులకి వచ్చి పని చేయగలగాలి అని చెప్పి కూడా దేవుణ్ణి కూడా కోరుకుంటూ మీరు ఏదైనా సలహాలు ఏదైనా ఇస్తే మీరు ఇవ్వండి అవి కూడా రాసుకుంటాను అవి కూడా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయడాని కోసం సిస్టంలో ఏదైనా రిపేర్లు చేయాల్సి వస్తే చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను అవన్నీ కూడా మీకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి థ్యాంక్ యూ
धन्यवाद सर इक चाल मंदिर विद्यार्थी अलगे अन्नी रंग विद्या रंग में वो सो वो पाल पंचा सिद्ध माटेवर निबड़ते मैक अंदा నమస్తే సీఎం సార్ నమస్తేమ్మా నమస్తే నా పేరు జరీనా గుంటూరు జిల్లా నుంచి వచ్చాను చెప్మా సార్ నేను అమ్మఒడి గురించి మాట్లాడదాం అని వచ్చాను 10 సంవత్సరాల క్రితం మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో చేర్చితే మార్కెట్ కి వెళ్ళలేకపోయి ఇంట్లో ఉంటారు పిల్లలు ఇప్పుడు హాయిగా చదువుకుంటున్నారు ఈ సంవత్సరం ఇంగ్లీష్ గవర్నమెంట్ లో చేర్చేసాక బాగా చదువుతున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టారంటే ఇంకా బాగా అప్పుడు అనుకున్నాను ఇంగ్లీష్ లేదు తెలుగు మీడియమే ఉంది అనుకున్నాను ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఉంది పిల్లల్ని బాగా చదివిస్తున్నాను అమ్మఒడి డబ్బులు పడినాయి నాకు రెండో అమ్మాయికి చాలా అవసరానికి పిల్లలకి బాగా పనికొస్తాయి ఇంకా డొక్రా డబ్బులు పడే సార్ ఇల్లు వచ్చిందని వారంటీ గారు ఫోన్ చేశారు ఇంకా మా నాన్న మా అత్తకి పింఛన్ వస్తుంది నేను స్కూల్లో వంట చేస్తాను సార్ హెల్పర్ నేను అయినా మొన్నటిదాకా పోయిన సంవత్సరం దాకా ఒట్టి సాంబారే వేసాను పిల్లలకి అక్కడ మా పిల్లలు తినేవాళ్ళు ఒక తింటారు ఒకళ్ళు వచ్చారు ఈ సంవత్సరం నేను కూడా జాబ్లో చేరి ఈ సంవత్సరమే మీరు ఎలక్షన్లో ఎట్లా వచ్చారో నేను కూడా అట్లాగే ఈ సంవత్సరమే మీ కోసం మేము చాలా కష్టపడ్డాం సార్ మీరు రావాలి మా కోసం మా కష్టాలు తీర్చాలని ఎన్నో కష్టపడి మీరు ఎట్లా కష్టం తెలుసుకున్నారు మాది మేము కూడా మీకు తెలుసుకున్నాం సార్ ఈ సంవత్సరం నేను వంట చేస్తున్నాను పిల్లలకి ఇప్పుడు చిక్కి అవన్నీ మార్చినందుకు చాలా సంతోషం పిల్లలు బాగా తింటున్నారు థ్యాంక్స్ ఆంటీ అంటున్నారు పిల్లలు నలుగురు పిల్లలు సార్ నాకు మూడు ఆడపిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నలుగురు గవర్నమెంట్ భోజనమే సార్ మధ్యాహ్నం స్కూల్లోనే తింటారు అంతా అయినాక మొత్తం పని అయినాక నేను కూడా అక్కడే తిని వస్తాను ఇంటికి బాగుంది సార్ కొంచెం మాది కొంచెం ప్రాబ్లం ఉంది సార్ కొంచెం మీరు దయచేయాలి మా ఆయన నేను ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు సార్ మా ఆయనకు డాడీ ఒక చేత కింద పనిచేస్తున్నారు సార్ ఆయన తేవడం మేము గడవడం అంటే కుదరట్లేదు సార్ నాకు ముగ్గురు పిల్లలు పెళ్లి చేయాలి ఇద్దరు అమ్మాయిలు ఇంట్లోనే ఉంటున్నారు నా దాక వచ్చేసారు పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలంటే మేము దాచిపెట్టుకోవాలి చేయాలంటే ఇబ్బంది అవుతున్నాయి కొంచెం మీరేనైనా లోన్ ఇప్పిస్తే బండి కొనుక్కొని మీ దయ వల్ల బాగా ఇంకా ఉండగలుగుతాం ఈ సంవత్సరం మీరు వచ్చినందుకు బాగా చేశారు సార్ ఇంకా చేయాలని దేవుణ్ణి కోరుకుంటాను మా అబ్బాయి మీకు సలాం చెప్పాడు మా అబ్బాయి సలాం చెప్పారు సార్ దానివల్ల అంతే బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ చిన్న ధనంజయన సార్ థ్యాంక్ యూ సభా సరస్వతికి నమస్కారం పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ ఒక సంవత్సరం పరిపాలనలో సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాశీస్సులు శుభాకాంక్షలు విద్యాశాఖ పక్షాన తెలియజేసుకుంటూ నా పేరు శాస్త్రి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ మండలమైనటువంటి బుట్టాయిగూడెంలో రెడ్డిగడపవర్ అనేటువంటి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సార్ చాలా గర్వంగా ఉంది ఈరోజు నాకు మీ ముందు ఒక
సాధారణమైనటువంటి ఉపాధ్యాయుడు విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో మీతో పాటు మీ ఆశీస్సులు పొందుతూ పిల్లలందరికీ మంచి విద్యాబుద్ధులు నేర్పేటువంటి సదవకాశం కలగడం ఇది నేను పొందినటువంటి గౌరవంగా దీన్ని భావిస్తున్నాను సార్. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా విద్యాపరంగా అద్భుతమైనటువంటి పరిస్థితుల వైపు ముందుకు నడుస్తూ ఉన్న శుభతరుణంలో యావత్ భారతదేశం అంతా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుందనటం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకటా రెండా పేద ప్రజలు చదువుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యం భగవంతుడు మీ మనసులో సంకల్పించి మీరు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పాదయాత్రలో తల్లులు చెప్పిన విషయాలను ఏదీ వదిలిపెట్టకుండా తల్లులకు పిల్లలకి కూడా విద్యాబుద్ధులు అందించేటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రధానంగా తమరు ఇందాక చెప్పిన చందాన ఇది తెలుగు సంవత్సరాల్లో ఇది శార్వరి నామ సంవత్సరం అయితే ఉపాధ్యాయులుగా విద్యాశాఖ పక్షాన ఈ సంవత్సరాన్ని మేము విద్యానామ సంవత్సరంగా మేము భావిస్తూ తమకు సవినయంగా ఈ విద్యాశాఖ పక్షాన ఇది విద్యానామ సంవత్సరంగా మేమందరం కూడా భావిస్తున్నామని సగర్వంగా తెలియజేస్తూ నవకాయ పిండి వంటలు అని 9 రకాల పిండి వంటల గురించి చెప్తారు. సాధారణంగా ఏ పిండి వంట మీకు ఇష్టం అంటే ఏమీ చెప్పలేము మనం. ఒకదాన్ని మించి ఇది అద్భుతం, ఇది అత్యద్భుతం, ఇది అత్యద్భుతం అని చెప్తూ ఉంటారు. అలాంటి నవరత్నాలను అందించినటువంటి మీరు ఓ ప్రధానమైనటువంటి అత్రంగా అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లులకు అందరికీ ఇవ్వటం, తల్లులందరూ కూడా మాకు పేరెంట్ కమిటీ మీటింగ్లోనూ తర్వాత తల్లిదండ్రుల సమావేశాల్లోనూ చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయాము, ఆనందపడ్డాము. ఎట్లాంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మాకు సంక్రాంతి ఈ సంవత్సరం 9వ తేదీనే వచ్చింది మాస్టర్, 14వ తేదీ కాదని చెప్పి తల్లులందరూ కూడా చెప్పడంలో నిజంగా ఆనందాన్ని చూసినటువంటి అవధులు పరిధి దాటిపోయి మేము ఎంతో ఆనందపడ్డాం సార్. ఇంకొక ప్రధానమైన అంశం, ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశమే కాకుండా పిల్లలు చదువుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని 2 రకాలుగా జోడించి తీసుకువెళ్ళటం, తద్వారా పిల్లలందరూ బడికి రావటం ఈ కార్యక్రమం వల్ల ప్రధానమైనటువంటి ఆకాంక్ష, పిల్లలందరూ డ్రాప్అవుట్ కాకుండా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకోవటం అనేది ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మేము భావించాం. సమాజంలో పాఠశాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఉపాధ్యాయుడికి ప్రధానంగా తల్లిదండ్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి సార్. తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయులకు రావటం, ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పథకాల గురించి విద్యాపరమైనటువంటి అంశాల గురించి తల్లిదండ్రులకు వివరించేటువంటి సందర్భంలో ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలను తల్లిదండ్రులకు చెప్పేటువంటి సందర్భం, వాళ్ళని చైతన్యవంతం చేసేటువంటి వేదికే పాఠశాల. అలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజలకు అందించడంలో మేము కూడా ప్రధానమైనటువంటి భూమిక వహించడం సంతోషకరంగా భావిస్తున్నాం. రెండవ ప్రధానమైనటువంటి అంశం, జగనన్న విద్యా కానుక ద్వారా తమరు ఏదైతే రేపు రాబోయే విద్యా సంస్థల నుంచి విద్యార్థులకు అందించేటువంటి కిట్ గురించి కూడా ఒక నిమిషం మాట్లాడే ప్రయత్నం చేస్తాను సార్. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడిగా చాలా పేదవాళ్ళు, పేద పిల్లలు పుస్తకాలు లేక అరకొర వసతులతోటి పాఠశాలకు రావటం, కాళ్ళకి కనీసంగా చెప్పులు కూడా లేకుండా ఉండేటువంటి విద్యార్థులు మేము గతంలో చూసాం సార్. ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా సమూలంగా మార్పులు చేసి రేపు రాబోయే రోజుల్లో మనం ఇచ్చేటువంటి కిట్ ద్వారా విద్యార్థులందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా ఒకే పద్ధతిలో విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చే విధంగా తమను ఇచ్చేటువంటి ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రధానంగా పేద పిల్లలందరికీ కూడా ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుందని మనసారా మేము భావిస్తూ ఉపాధ్యాయులుగా ఈ సదవకాశం దక్కినందుకు, మీ ముందు మాట్లాడేటువంటి అవకాశం దక్కినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. గౌరవనీయులైన సీఎం గారికి నమస్కారాలు. నా పేరు సరిత అండి. నేను ఈడుపుగల్లు నుంచి వచ్చాను, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా. ప్రాథమిక స్కూలు మోడల్ స్కూల్లో చైర్మన్గా చేస్తున్నానండి. ఒకప్పుడు ఆడపిల్లలంటే ఎంతో భయంగా చదివించుకుందామా వద్దా అన్న ఇదిలో ఉండేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత ఒక ఆ అంటే అమ్మా అని, ఆ అంటే అన్నా అనే వరకు తీసుకొచ్చారండి. నాన్నగారి ప్రారంభంలో ఎలా ఉన్నారో మీరు కూడా ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. నాకు 3 ఆడపిల్లలండి. ఆ 3 ఒక పిల్లకి అమ్మఒడి పథకం వచ్చింది. అమ్మఒడి పథకం రాగానే వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో సుకన్య అనే పథకాన్ని ఓపెన్ చేసి ఇద్దరికి చెరువుకు 5,000 వేసి సంక్రాంతి పండగకి పిల్లల 3 5,000 పెట్టి బట్టలు కొన్నామండి. సంక్రాంతి పండగ ఎంతో సంతోషంగా చేసుకున్నామండి. కన్నది మేమే కానీ
మేనమ్మగా పిల్లలకి ఆదుకున్నందుకు మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నామన్నా. మా పేదవారి ఇంటిలో నాన్నగారి ఫోటోనే కాదన్నా, మా గుండెల్లో కలకాలం మీ పేరు కానీ మీ ఫోటో కానీ నిలిచిపోద్దన్నా. ఇంతవరకు చందమామ కథల్లో పిల్లలకి గోరుముద్ద పెట్టుకుంటూ చెప్పేవాళ్ళమన్నా, కానీ తరతరాల వరకు మీ పేరు నిలిచిపోయేలాగా మా పిల్లలకి చెప్పుకుంటామన్నా. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చిరంజీవై వర్ధిల్లాలన్నా మీరు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. నా పేరు రమ్య సార్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానూరు కృష్ణా జిల్లాలో 10వ తరగతి చదువుతున్నాను. నేను అమ్మఒడి అనే పథకాన్ని పొందాను సార్. ఇది మాకు ఎంతో యూజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మేము చదువుకోలేని సిచ్యువేషన్, మేము పేదవాళ్ళం సార్. కానీ నా లక్ష్యం మాత్రం నేను ఒక సిఐడి ఆఫీసర్ అవ్వాలనేది. కానీ నాకు మా నాన్నగారు లేరు సార్, మా అమ్మ కూలి పని చేసుకుంటూ నన్ను బతికిస్తుంది. నేను నా లక్ష్యాన్ని ఎక్కడ చేరుకోలేమో అని నాకు భయం ఉండేది. కానీ మీరు ఒక మామయ్యలాగా నాకు వచ్చి నీ చదువుకు నేను అండగా ఉన్నాను అన్నప్పుడు నా లక్ష్యాన్ని నేను చేరుకోగలను అని నాకు ధైర్యం వచ్చింది సార్. అలాగే అమ్మ ప్రేమ ముద్ద, మా జగనన్న గోరు ముద్ద. మేము ఇలాంటి ఫుడ్ని ఏ పెళ్ళిళ్ళలో చూసాము, అలాగే పక్క వాళ్ళు తింటుంటే చూసాం సార్. కానీ మేము ఇలా పోషకాలతో రోజు తింటున్నామంటే వీఆర్ లక్కీ సార్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఐఎమ్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అండర్ యువర్ రూల్ సార్. అలాగే మేము కంటి ప్రాబ్లమ్స్ ఎంతో ఫేస్ చేసాం సార్, బోర్డ్ మీద సరిగ్గా కనిపించగా అలాగే అడ్జస్ట్ అయ్యి మేము చూపించుకోలేక ఉన్నాం సార్. కానీ మీరు ఆ విషయం తెలిసిన వెంటనే కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఐ స్పెషలిస్ట్ని మా పాఠశాలకు పిలిచి మాకు ఉచితంగా వైద్యం చేసి మాకు స్పెచ్ ఇచ్చినందుకు మేము చాలా, మా స్కూల్ తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే నాడు నేడు, నాడు పాఠశాల వేదలను చూసాము, నేడు జగనన్న పాఠశాల హరివిల్లను చూస్తున్నాము. మేము స్కూల్కి వెళ్ళిన కొత్తలో బాత్రూమ్ సరిగ్గా లేక డ్రింకింగ్ వాటర్ లేక అంతా దుమ్ముగా ఉండి మేము ఎంతో ఫేస్ చేసాం సార్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు నేను 10th క్లాస్, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఇంకా ఈ స్కూల్లోనే ఉండాలి, ఇన్ని ఫెసిలిటీస్ నేను మిస్ అవుతాను అని అనిపిస్తుంది సార్. కానీ ఒక మామయ్యగా మీకు ఒకటి చెప్పాలనుకున్నాను సార్, చెప్పాలో చెప్పకూడదో నాకైతే తెలియదు సార్. మై మామ్ ఈజ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్, షీ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్. మా మమ్మీ నాకు 1 వీక్ ఉంటుందో 1 మంత్ ఉంటుందో కూడా తెలియదు సార్. కానీ నాకు మా అమ్మ కావాలి సార్. కానీ మా అమ్మ ఇంత ఇంతలా ఉండి కూడా నాకేమని చెప్పిందంటే, నేను లేకపోయినా పర్లేదు, నీ మామయ్య ఉన్నాడు, నీ చదువుకి అండగా ఉంటాడు అని చెప్పింది సార్. ఈ సిచ్యువేషన్లో కూడా నేను మా అమ్మని చూసుకుంటున్నానంటే మీరు ఇచ్చే పెన్షన్తోనే సార్. థ్యాంక్ యూ. మా నాన్న వస్తారు తల్లి ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటాం సార్, కలుపుకుంటాం సార్. ఒకసారి కొన్ని డీటెయిల్స్ చెప్తాలి ఒకసారి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. నేను ఉపేందర్ రెడ్డి సార్. ఒక 30 ఇయర్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను వేరియస్ కెపాసిటీస్లో. చివరిలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను ఎస్సీఆర్టీలో. ప్రజెంట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అడ్వైజర్గా ఉన్నాను. ఇప్పుడు మీ స్పీచ్ ఇన్న తర్వాత ఎంత క్లారిటీ ఉంది సార్ అసలు మీకు ఎడ్యుకేషన్ ఇష్యూస్ మీద. సాధారణంగా జనరల్గా ఎడ్యుకేషన్లో రివ్యూస్ కమిషనర్ టేకప్ చేస్తారు, కాకుంటే ఎప్పుడన్నా ఒక 2 మంత్స్ కట్లా సెక్రటరీ గారు రివ్యూ చేస్తారు, ఎట్ ద మోస్ట్ సంవత్సరంలో మినిస్టర్ చేస్తారు. కానీ బట్ యాక్చువల్గా సాక్షాత్ ఒక సీఎం ఇంత క్లారిటీతో రివ్యూ చేయడం అనేది నా సర్వీస్లో ఎప్పుడు నేను చూడలేదు సార్ అసలు యాక్చువల్గా. సో ఇట్ ఇస్ గ్రేట్ సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఈ రిఫార్మ్స్ అన్ని కనుక ఏదైతే రిఫార్మ్ ఎజెండా మీరు తీసుకున్నారో ఎంత హోలిస్టిక్గా ఉందంటే, జనరల్గా కంట్రీస్ నేషన్స్ చూసినా ఏదో ఒకటి 2 ఇష్యూస్ మీద తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకుంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హ్యాపీ కరికులం మీద తీసుకున్నారు. అదే మన కేరళ చూస్తే టోటల్గా లిటరసీ మీద, ఐసీటీ మీద తీసుకున్నారు. అదే తమిళనాడు అయితే గ్రే మన మిడ్ డే మీల్స్లో చాలా సంస్కరణ తీసుకొచ్చారు. మహారాష్ట్ర తీసుకుంటే ప్రైమరీ ఎడ్యుకేషను, తర్వాత స్కాలర్షిప్స్ మీద. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక హోలిస్టిక్గా అన్ని ఆస్పెక్ట్స్లలో మీరు ఈ రిఫార్మ్ ఎజెండాను తీసుకొచ్చారు. దిస్ ఇస్ రియల్లీ గ్రేట్ సార్. ఇది తర్వాత జనరల్గా నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఇంత ప్రయత్నాలు చేసి ఇంత అంటే
ఇంత ఫండ్ ఒకటి ఒక సోషల్ ఒక వెల్ఫేర్ గవర్నమెంట్లో ఒక సోషల్ కమిట్మెంట్ ఇంపార్టెంట్ అది తీసుకున్నారు మీరు దానికి కావాల్సిన ఫండ్ ఈ ఫండ్ మీరు చెప్తే ఈ ఫండ్ అంతా చూస్తుంటే మీ బడ్జెట్లో కనుక మనం ఎక్స్పెండిచర్ కనుక చూసినట్లయితే వేరే ఏ యూరోపియన్ నేషన్స్ కూడా ఇంత పర్సంటేజ్ ఖర్చు పెట్టట్లేదు సార్ అసలు యాక్చువల్గా రియల్లీ ఇది చాలా కరేజియస్ డిస్కషన్ ఒక డెసిషన్ సార్ ఒక లీడర్గా మీరు ఏదేమైనా పడవలేదు నా ప్రజల కోసం అనేటటువంటిది ఒక డెసిషన్ మీరు తీసుకున్నారు రెండోది ఏంటంటే ఇది ఒక ఒక సంకల్పము ఆ సంకల్పం కూడా ఒక కరుణతో కూడిన సంకల్పం మీ మాటల్లో ప్రతిధ్వనించేది ఏంటంటే నా పిల్లలు నా పేరెంట్స్ ఇంత బా ఇట్లా ఉన్నారు వాళ్ళకి నేను సహాయం చేయాలనేటువంటి ఒక కరుణ అనేటటువంటిది మీ స్పీచ్లో కనిపిస్తుంది సార్ గాడ్ బ్లెస్ యూ ఇది రియల్గా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది సార్ యాక్చువల్గా సో ఈ సందర్భంలో మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా పర్ఫార్మెన్స్లోకి మనకు రిజల్ట్ రావాలి పర్ఫార్మెన్స్ అంటే రెండు రకాలు సార్ ఒక పర్ఫార్మెన్స్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్లో చేంజ్ రావాలి ఎందుకంటే 2 డిగ్రీస్ నుంచి వెళ్ళి పెద్దగా మనకు క్లాస్ రూమ్లో టీచింగ్లో బోధన రాలేదు కేవలం పాఠం చదివి వినిపించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కానీ ఒక థింకింగ్ కానీ రీజనింగ్ కానీ ఒక అనాలిసిస్ కానీ ఏవైతే మనం గ్లోబల్ స్కిల్స్ అంటున్నామో దాంట్లో మనం ప్రవేశించలేదు ఒక డీప్ లెర్నింగ్ కూడా ఈ వ్యవస్థ దారి తీయలేదు అనేది ఒకటి రెండోది ఇన్ టర్మ్స్ ఆఫ్ చిల్డ్రన్ అవుట్కమ్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఈ రెండింటి మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి కొన్ని పాలసీ లెవెల్ ఎందుకంటే ఒక 30 ఇయర్స్ నేను డిఫరెంట్గా పనిచేశాను స్టేట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కరికులర్ రిఫార్మ్స్ టెక్స్ట్ బుక్స్ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ ఇవన్నీ కోఆర్డినేట్ చేశాను కాబట్టి ఒక కన్విక్షన్ ఒక క్లారిటీ తోటి ఐ విల్ ప్రపోజ్ 4 or 5 పాలసీ లెవెల్ రిఫార్మ్స్ ఏమి ఉండాలో చెప్తాను సార్ ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో ఇప్పుడు టోటల్గా ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంది ఇప్పుడు పీసా అని ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని వాళ్ళు టోటల్గా కంట్రీస్లో ఒక పరీక్ష పెట్టి కంపేర్ చేస్తున్నారు ఏ నేషన్లో ఏ కంట్రీలో ఎడ్యుకేషన్ బాగా ఉందని 15 ఏళ్ళ పిల్లలకి మ్యాథ్స్లో సైన్స్లో రీడింగ్లో టెస్ట్ పెట్టి కంట్రీస్ ఏవి ముందంజలో ఉన్నాయని ఒక కంపారిజన్ చేస్తున్నారు ఎవ్రీ 3 ఇయర్స్ ఒకసారి కండక్ట్ చేస్తారు అయితే టాప్ 10 కంట్రీస్ వాళ్ళు ఎనాలిసిస్ చేశారు ఆ టాప్ 10 ఏ రీజన్స్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కంట్రీస్ ముందు ఉన్నాయి అనేది కనుక చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే ద క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే టీచర్ క్వాలిటీ ఆఫ్ ద టీచర్ అంటే క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ కాబట్టి ఈ కంట్రీస్ అన్నీ కూడా ఫోకస్ ఎక్కడ పెట్టాయంటే దే హ్యావ్ సెలెక్ట్ వాళ్ళు దే హ్యావ్ చూజింగ్ దేర్ టీచర్స్ అనమాట దే రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ యాక్చువల్గా ఇప్పుడు మన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్నైనా మనం చూసినట్లయితే ఒక 3 అవర్స్ ఒక మల్టిపుల్ ఛాయిస్ పెట్టి మనం తీసుకుంటాం అసలు యాక్చువల్గా అక్కడ టెస్ట్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది డిస్క్రిప్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక డిమాన్స్ట్రేషన్ లెసన్ ఉంటుంది ఒక డిమాన్స్ట్రేషన్ లేనంగా ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అంటే ఒక్కొక్క టీచరు 30 జనరేషన్స్ను యాక్చువల్గా ఆయన కింద పోతాయన్నమాట 30 జనరేషన్లు తీసుకునేటువంటి టీచర్ ఏ రకంగా ఉండాలి ఒక 3 గంటల్లో మనం ఏం టెస్ట్ చేస్తాం కాబట్టి హౌ యూ చూజ్ యువర్ టీచర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఎందుకంటే టీచర్ క్వాలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఉంటుంది కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో చేంజ్ చేసుకుంటేనే మనం దీని ఫలితాన్ని మనం సాధించగలం ఇది ఒకటి రెండోది ఏం చెప్పారంటే ఒకసారి రిక్రూట్ అయిపోయినాక బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్ యూ రిక్రూట్ తర్వాత క్వాలిఫికేషన్ కాదు బట్ హౌ టు మేక్ దీస్ టీచర్స్ కాంపిటెంట్ ఇప్పుడు కాంపిటెంట్ అంటే 2 రకాల పద్ధతులు మనం ఉపయోగిస్తున్నాం కాంపిటెన్స్కి మనమే రెస్పాన్సిబుల్ తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా 20% 80% డిపెండ్స్ అపాన్ ద టీచరే అసలు యాక్చువల్గా టీచర్ రీడింగు రెఫరెన్సింగు కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఆ కంట్రీస్ ఏం చేశాయంటే ప్రతి వాళ్ళకు అక్కడ టీచర్ అప్రైజల్స్ అని ఉంది టెస్ట్ ఉంటుంది టీచర్స్కి ఒకసారి మన దగ్గర ఏంటంటే ఒకసారి రిక్రూట్ అయితే రిటైర్మెంట్ అయిన దాకా పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉండదు అసలు యాక్చువల్గా వెదర్ దిస్ టీచర్ ఈజ్ ఫిట్టా అన్ఫిట్ అనేది కూడా మనం చూడడం అసలు యాక్చువల్గా ఎందుకంటే ఒక వెల్ఫేర్ గవర్నమెంట్లో మీరు పిల్లలకు న్యాయం చేద్దాం అనుకుంటారు కాబట్టి యూ మస్ట్ సీ ద టీచర్స్ మస్ట్ బీ కాంపిటెంట్ ఎనఫ్ టు టీచ్ ప్రాపర్లీ కాబట్టి టీచర్ అప్రైజల్స్ ఎవ్రీ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒక టెస్ట్ పెడతామంటే అప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ మనం లింక్ చేయలేదు నీ ప్రమోషన్స్ కానీ నీ ఇంక్రిమెంట్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఎక్కడ కూడా మనం లింక్ చేయలేదు ఓన్లీ ఇయర్స్ ఆఫ్ సర్వీసే మనం క్రైటీరియా కింద తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు కాబట్టి కంపల్సరీగా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసి ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తేనే మనం అనుకునే దాన్ని మనం సాధించగలం ఎందుకంటే ఇంత బడ్జెట్ మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఇట్ మస్ట్ రిజల్ట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ అనేది ఒకటి చేయండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ కూడా థర్డ్ ఫ్యాక్టర్ ఏం చెప్పారంటే వాళ్ళు సూపర్విజన్ యాక్చువల్గా ఇన్స్పెక్షన్ మెకానిజం ఇప్పుడు ఇంగ్లాండ్ మొదలు కంట్రీస్ చూసి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి స్కూల్ని సంవత్సరంలో 3 రోజులు ఇన్స్పెక్ట్ చేస్తారు కంపల్సరీగా చేసి ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెడతారు
మన దగ్గర ఏంటంటే ఎంఈఓ చూస్తే డిఓకు పంపిస్తారు, డిఓ చూస్తే కమిషన్ కమిషన్ చూస్తే సెక్రటరీకి పంపిస్తారు, కానీ యాక్చువల్ స్టేక్ హోల్డర్స్కు ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తున్నటువంటి క్లారిటీ అసలు పేరెంట్స్కి ఉండదు అసలు యాక్చువల్గా. సో వీఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పేరెంట్స్. కాబట్టి మన స్కూల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అనేటటువంటి పబ్లిక్ డొమైన్లో పెట్టి యాక్చువల్గా మనం పబ్లిక్కు అందిస్తే కనుక వాళ్ళకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి అప్రైజల్ అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఒక ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ ఫ్రేమ్వర్క్ను మనం ఒకటి, ఒక స్టాండర్డ్స్ ఫ్రేమ్వర్క్ను మనం ఒకటి పెట్టుకోవాలి. దాని క్లారిటీ పిల్లలు టీచర్లు కూడా మనం ఇవ్వగలగాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే మరి ఈ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు ఎవరు, ఒక టీంలో వెళ్ళాలి. మన ఎంఈఓలు కానీ డిఓలు కానీ యాక్చువల్గా మనకు ట్రైనింగ్ లేదు అసలు. యాక్చువల్గా ఒక డిఓ ఒక క్లాస్ రూమ్కి పోయి నిజంగానే ఇది క్వాలిటీ ఉందా లేదా అనేటటువంటి టెస్ట్ చేసేటటువంటి కెపాసిటీస్ కూడా మన ఇప్పుడు ఇన్స్పెక్టర్స్ మనం ఇవ్వాలి ఆ ట్రైనింగ్ కూడా. కాబట్టి కాంపిటెన్సీ అనేది, ఎందుకంటే డిఓ ప్రైమర్లీ అన్ అకాడమిషియన్, నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. కాబట్టి ఒక అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ ఉండాల్సిన లక్షణాలు ఉండాలంటే ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేయాలి. ఈ మధ్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక కొత్తగా చేశారు, మానిటరింగ్ అనేది డీసెంట్రలైజ్ ఉండాలని చెప్పి స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థను పెట్టారు వాళ్ళు. అంటే డిఓకులకు దాదాపు ఒక 400-500 స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని స్కూల్లోకి పోతాడు ఆయన, ఒక ఎంఈఓ కింద 150 స్కూళ్ళు ఉంటాయి కాబట్టి ఎన్ని స్కూల్లోకి పోతాడు ఆయన. కాబట్టి కంపల్సరీ ఒక స్కూల్ కాంప్లెక్స్, ఒక ఒక హై స్కూల్ని సెంటర్గా పెట్టి ఆ హై స్కూల్ చుట్టూ ఉన్నటువంటి ఒక 15-20 స్కూళ్ళను ఆ హై స్కూల్కు అటాచ్ చేసి ఆయనకు అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తే డీసెంట్రలైజేషన్ లోపల ఒక క్వాలిటీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్కూల్ కాంప్లెక్స్ని బలోపేతం చేయాలనేటటువంటిది అనేది ఒకటి సార్. తర్వాత మన దగ్గర డైట్స్ ఉన్నాయి, టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, 24 మంది ఉంటారు స్టాఫ్ మెంబర్స్. దానికి 60% శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అసలు వాళ్ళకు. మనకి ఏ డైట్ చూసినా కూడా ఇప్పుడు కేవలం 2-3 టీచర్లు ఉన్నారు అంతే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది కాబట్టి మనం వాటిని ఫిలప్ చేసుకుంటే వాళ్ళు ఫీల్డ్కు పోయి ఇంట్రాక్షన్ అయ్యి టీచర్కు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి దే ఆర్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వెరీ క్రిటికల్ ఇన్ క్వాలిటీ మానిటరింగ్. కాబట్టి వాటిని మనం చేసుకోవాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్. తర్వాత మూడోది అంటే ఇప్పుడు ఏ కంట్రీ చూసినా కూడా మోస్ట్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ రీడింగ్. ఎప్పుడైతే పిల్లలు స్ట్రగ్లింగ్ చేసుకుంటూ రీడింగ్ చేస్తారో, రీడింగ్ ఎఫిషియన్సీ ఉండదో, ముందుకు పోలేరు అసలు. యాక్చువల్గా పుస్తకం కూడా ఓపెన్ చేయరు. కాబట్టి రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి, రీడింగ్ని ఇంప్రూవ్ చేయాలంటే స్కూల్ లైబ్రరీస్ని స్ట్రెంగ్తన్ చేయాలి మనం కంపల్సరీగా. కాబట్టి దానికి చిల్డ్రన్ లిటరేచర్, ఎందుకంటే మన టీచర్లు చాలామంది చిల్డ్రన్ లిటరేచర్ రాసేవాళ్ళు ఉన్నారు, బొమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు. ఉన్న కెపాసిటీ ఉపయోగించుకొని మనం కనుక లైబ్రరీస్ని స్ట్రెంత్ చేస్తే ఈ చిల్డ్రన్ ఎక్కువ భాగం మనకు లైబ్రరీలో కనుక గడిపినట్లయితే చాలా ముందుకెళ్తారు వాళ్ళకు. ఒక ఒక విజువలైజేషన్ వస్తుంది రీడింగ్లో, టీవీ చూస్తే రాదు కానీ చూస్తే ఒక విజువలైజేషన్, ఒక ఇమాజినేషన్ అనేటటువంటి వస్తుంది. కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ICT, ఇప్పుడు డిజిటల్ డివైడ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా, ఇద్దరు లిటరసీ డివైడ్ అనేది ఇప్పుడు మన కేరళ అటువంటి కనుక చూసినట్టయితే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు వాళ్ళు. ఒకసారి మనం ఒక టీంను పంపించినా కూడా తెలుస్తుంది వాళ్ళు ఒక 24 అవర్స్ ఒక ఎడ్యుకేషనల్ టీవీ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు కంప్లీట్గా. దీనికి ఒక ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్సే వస్తాయి. అట్లా కనుక మనం చేసినట్టయితే టీవీ అందరికీ ఉన్నది కాబట్టి ఆ రకంగా కూడా మనం తీసుకునేటటువంటి అవకాశం ఒకటి ఉన్నది. కాబట్టి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇవి. తర్వాత ఇంకొక ఒక్క ఇష్యూ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక సిస్టమ్ లెవెల్లో కనుక ఒక మనం కనుక ఆలోచించినట్లయితే దెర్ ఆర్ 2 ఇష్యూస్ సార్. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆలోచించడం కానీ మనం దాన్ని టేకప్ చేయలేదు. సిస్టమ్లో ఏంటంటే ఇప్పుడు డిఓ ఉంటాం, డిస్ట్రిక్ట్ ఒక యూనిట్, మండల్ ఒక యూనిట్, ఈ మధ్యలో మనకు డివిజనల్ అని డిప్టీ ఈఓస్ అని ఉన్నారు. అప్పుడే మనం తీసేద్దామని పెట్టాం, అసలు దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. డిఓ ఉండాలి, ఎంఈఓ ఉండాలి, కానీ మధ్యలో ఇది అక్కర్లేదని. రెండోది ఏంటంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎవ్రీ 3 కిలోమీటర్స్కి ఉండాలి, హై స్కూల్ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఉండాలి. కానీ ఇప్పుడు హై స్కూల్లో ఎవ్రీ 3 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అక్కర్లేదు. అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా 4 టీచర్లు ఉంటారు, ఒక మ్యాథ్స్ టీచర్ ఉంటే ఆయన సైన్స్ కూడా చెప్పాలి, సైన్స్ టీచర్ ఉంటే మ్యాథ్స్ కూడా చెప్పాలి. కాబట్టి పిల్లలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ అప్పర్ ప్రైమరీ వ్యవస్థను తీసేస్తే ప్రైమరీ స్కూల్స్ 1-5, 6-10 హై స్కూల్స్ ఉంటే కనుక చాలా లాభదాయకంగా కూడా మనం రిసోర్స్ వేరే రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. పిల్లలు కూడా న్యాయం జరగట్లేదు. సో దీస్ ఇస్ సమ్ ఆఫ్ ద పాలసీ సార్. మంచి క్లారిటీ తోటి ఉన్నారు సార్ మీరు యాక్చువల్గా. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సీఎం గారు, చాలా దాంతో మీరు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఐఎమ్ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఐఐటి తిరుపతి అండి. డైరెక్టర్ ఆఫ్ ఐఐటి తిరుపతి, మీకు తెలిసినట్టు 2015లో ఐఐటి స్టార్ట్ చేసాం తిరుపతిలో. అండ్ ఐ వుడ్ లైక్, ఐఎమ్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ ఇట్స్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐఐటీస్. 2008లో 8 ఐఐటీస్ స్టార్ట్ చేశారు ఇండియాలో, 2015-16లో 6 స్టార్ట్ చేసాం. సో ఈ 14 ఐఐటీలో చూస్తే
Probably IIT Tirupati is among the top 2-3 in terms of the rate of growth. With the support of both the state and the center to make it happen. So Nenu, I've been asked to talk about higher education, so I'll focus on higher education. But before that, I would really appreciate the way you are addressing the fundamentals, starting from the affordability of schooling and education at both the schooling level and the college level, and also not only taking care of it, taking care of the nutrition of the kid, because unless the kids are healthy, they're not going to get educated, and investing on the most fundamental requirement, that is the people and the education that is going to take them to the next level. So I think that aspect, the clarity as a previous speaker spoke, I think there is really appreciative of how it's being addressed. Now, quickly, you know, I'll just give a little overview for the state. Undante, I think number of institutions perspective chuste, I think we're doing reasonably well. Oka 16 state universities unnai, about 5 deemed universities, about 5 private universities, and then there are about 13 centrally funded institutions. So ippudu ee centrally funded institutions, so state gurinchi institutions gurinchi meeku telusu bagani, but so I thought I'll, coming from a centrally funded institution, I'll spend a little time on them. Ee 14 institutions chuste, every possible fund top centrally funded institution is in the state. Before division, state division of separation of mundu, there were only School of Planning and Architecture, which started in 2008 in this region. Antu mundu only one Rashtriya Sanskrit University, Sanskrit Vidya thing in Tirupati lo undi. Alanti idu ippudu India lo unna prati central institution state lo undi. How does the state going to leverage that advantage? Ee state lo inni institutions levu, ekkada ledu, asalu lenu nunchi ippudu mottham anni unnai. So how do we take advantage of this situation? Adi oka the top, all the top institutions, AIIMS, IIT, ISER, ENN. Now, state lo chuste, coming to engineering colleges, there are about more than 300 engineering colleges, about 305 engineering colleges, alage pharmacy, and about 1,500 degree colleges. And this engineering colleges are producing, the number of students that are being produced by engineering colleges, about 1,40,000. Degree colleges are producing about 3.5 lakh students. Now, gani choste, whether you're talking about engineering or you're talking about pharmacy, MBA, any choste, there's almost 40% vacancies in these colleges. Though we have the colleges, now seats are there, but the number of vacancies is almost 40%. Now, we have been talking about this gross enrollment ratio, GER. And as pointed out earlier, my state law GER is about 32.4% and the national average is 26.3%. But all of us are targeting to get the GER to 50% by 2030. That means we have to add a lot more capacity to address these students. So this capacity address cheyataniki, ఇప్పుడు మనం చూస్తే 40% వేకెన్సీస్ ఉన్నాయి. సో ది ఇంపార్టెంట్ థింగ్, ఇది యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడిక్వేట్ గా యూజ్ చేయండి, ఎన్హాన్స్ ఇట్, ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ కెపాసిటీ, దట్ వే వీ కెన్ అబ్జార్బ్ ఎ లాట్ ఆఫ్ ద సేమ్. బికాస్ కొత్త ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ క్వైట్ లార్జ్, యూ హడ్ గెట్ ల్యాండ్, యూ హడ్ గెట్ మనీ, బిల్డింగ్స్ క్రియేట్ చేసే. One more thing, problem in India low entante, most of our institutions are suboptimal in the terms of size. But America ellarante, look at most universities, if you go to say universities like Ohio State University, any 50,000, 60,000 students untaru. And a typical, even an average American university has about 30 to 40,000 students. Manu enni, there are a few thousands. So instead of building too many institutions, I think we need to upgrade our institutions too. So chala advantages untayi, because you're leveraging and consolidated things in one place. The other issue that I wanted to quickly address is the demand for the graduates you're producing. A area lo manam produce cheyali.
ఇప్పుడు ఒక ఇంజనీర్ ప్రొడ్యూస్ చేస్తే ఆ ఇంజనీర్ వాడు చేయవలసిన పని చేస్తే ఇంజనీర్ చేయవలసిన పని డిజైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ సెటప్ ద సిస్టమ్ వాళ్ళ కింద ఫిట్టేకే ఫ్యాక్టరీ సెటప్ వాళ్ళ కింద ముగ్గురు ఇంజనీర్ సూపర్వైజర్స్ సే 3 to 4 సూపర్వైజర్స్ విల్ హావ్ టు వర్క్ విత్ దెమ్ నౌ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ ట్రైన్డ్ హూ వేర్ దే ఆర్ ట్రైన్డ్ దిస్ సూపర్వైజర్స్ దట్స్ ఫ్రమ్ ద పాలిటెక్నిక్స్ సో ఒక ఇంజనీర్ ప్రొడ్యూస్ అవుతే ముగ్గురు నలుగురు పాలిటెక్నిక్ టైప్ క్యాండిడేట్స్ ప్రొడ్యూస్ చేయాలి నౌ ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యాక్టరీ ఫ్లోర్ ఒక సూపర్వైజర్ ఉందంటే అతని కింద వీ నీడ్ అబౌట్ 7 to 10 వర్కర్స్ స్కిల్డ్ వర్కర్స్ విత్ స్కిల్ వాళ్ళ ట్రైనింగ్ ఎక్కడ దట్ ఈస్ హ్యాస్ టు బి ది ఐటీఐస్ అది ఐటీఐ లెవెల్లో చేయాలి బట్ మనకంతా ఇన్వర్టెడ్ పిరమిడ్ మన మన ఇండియాలో స్టేట్లో కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ ఉందంటే 140,000 సీట్లు ఉన్నాయి పాలిటెక్నిక్ ఓన్లీ 70,000 సీట్లు ఉన్నాయి వేరేస్ ఐటీఐకి మళ్ళీ 140,000 సీట్లు ఉన్నాయి సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ 1:3:24 ఇక ఒక ఇంజనీరింగ్ సీట్కి హాఫ్ పాలిటెక్నిక్ సీట్ ఉంది ఒక ఇంజనీరింగ్ సీట్కి ఈక్వలెంట్ ఐటీఐ ఉంది నౌ వన్ ఆఫ్ ది బిగ్ అడ్వాంటేజ్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ అడిషన్ టు స్ట్రాంగ్ అగ్రికల్చరల్ బేస్ నిన్న యూ టాక్డ్ అబౌట్ ఇట్ లాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ నౌ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ స్ట్రాంగ్ స్కిల్డ్ వర్కర్స్ నౌ దీస్ స్కిల్డ్ వర్కర్స్ కమ్ ఫ్రమ్ these institutions, polytechnics, ITAs and all. So there's a lot, I've seen that you're making a lot of initiatives on the skill university structures and skill institutions. So along with this ITAs, ENNA, I think a lot of focus has to go. Only then we can leverage this advantage. For China, it's the industry, this was done now. But where are the people with the skills? That is a challenge. So that's my other submission, Andy, that we should start in addition to the same. And the final submission I have is with respect to the quality of the institutions. But on the state law, we have about 16 state universities. But only 2 state universities, Andhra University and SV University, have got an AAA++ in the NAAC accreditation scheme. Only Ronde. Kanoyani, they are a little below that. And if you took the national ranking, there is national international ranking. We'll only talk about national ranking. National ranking lo chuste only as Andhra University has about 16 in the national NIRF. IIT Madras, I'm basically from IIT Madras. We are number 1 in the country, IIT Madras, among all the institutions. So Andhra University is 16, and then SV University is 48. Then there are Kanwai 100 paine unnai. So I think that gives a benchmark of the quality that we need to improve at the university level. Ante anni quality improve cheyali. University level, at least we should target that 5 of our institutions, universities, are in the top 50 in the country. So that way we should become the educational hub and educational focus for this country. And so to do this, we have to do a lot of things. We have to improve the infrastructure. We have to, the biggest challenge is faculty members. Manaki pedda challenge entante, we don't have enough faculty members. And also many institutions do not have adequately sanctioned faculty members. So in the Iltimundu speaker also spoke about the quality of the teachers. Same thing applies to the universities. And then the leadership and governance. And that is an issue with many institutions, the right leadership and the right governance. So that we have to fix that issue. Otherwise, we cannot excel. And then look for curriculum, which is looking forward. You talked about a global citizen, how we are addressed and so on. So we have to look at the curriculum. And then the strong connect between the industry and the institutions. So both have to talk to each other. And we need to benchmark with the best institutions, at least in the country, if not the world. Whether it's University of Pune and these kinds of universities, whether we are right up there along with them. So that is the other thing. So anyway, the education in future is changing. You talked about it. We have to educate our people to work in a digital world, run everything is digital, interdisciplinary world. Now, you know, every civil engineer or mechanical engineer also has to know about AI and data science. So it is not just a single domain. So we have to have that flexibility for that interconnected world. We have to work across this. So we have to bring in a lot more flexibility in what the student chooses. And the teacher's role is also changing. Teacher's role is changing from a hierarchical system to a facilitator. A person who facilitates teaching and integrates learning. Now knowledge is available, you go on Google, you get knowledge. But how do you make kids learn? And learning to learn. Things are changing.
They're saying knowledge is doubling every 4-5 years. And 50, half the, so which means people have continuously learned. So how do we produce kids who do this? New job roles. They're saying 10 years, tarvata, kotta roles, job roles, same to die, but man, inka telin. The things are changing so fast. So how do we make people do this? So, and then so shift from employment to employability. Industry keeps saying many of our children are not employable. There are a number of studies saying only 17% of children are employable. I have students graduating 20%. I have seen a lot of schemes are being addressed by the state that make bring in these skills in the students, which is very laudatory. And then this coronavirus has sort of brought in a new perspective in online teaching. In the mundu teachers, the online teachers, that everyone is believe in only talk and chalk. Now, but we believe that over a period of time, it is not the only way to do it, but it's a supplementary way of teaching. Within 2 months, all the faculty have started now teaching online and they started getting comfortable with it. This is going to bring a big paradigm shift on how we deliver our teaching. So these are some of the things I thought I'll submit to bring it to your attention, sir. So thank you very much for this opportunity. బాగా చెప్పారు సత్యనారాయణ అన్న, కొన్ని నోట్ చేసుకు. రెస్పెక్టెడ్ సీఎం సార్, మీకు ముందుగా జగన్నామ సంవత్సర శుభాకాంక్షలు సార్. నా పేరు జగన్నాథ రామ్మోహన్ సార్, ఎస్జిటి వైఎస్ఆర్ నగర్ నెల్లూరు రోడ్ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక పేరు మారుమోగిపోతూ ఉంది సార్. నిత్యం ప్రజల గుండెల్లో ఒక గొప్ప పేరు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ గొప్ప పేరు ఏంటంటే జగనన్న, జగనన్న, జగనన్న. సరే, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా పాఠశాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని వచ్చాను సార్. 2 సంవత్సరాల క్రితం మా పాఠశాల యొక్క స్ట్రెంగ్త్ 16 ఉండేది సార్, 16 ఉండేది సార్. మేము ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాం. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ జగనన్న అమ్మఒడి మాకు ఎంతగానో ఉపయోగపడింది సార్. దాన్ని బాగా ఫోకస్ చేశాము. ఇప్పుడు మా స్ట్రెంగ్త్ 165 సార్, 165. ఈ విషయాన్ని మీకు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్, నిజంగా నవశకం మొదలైంది సార్. ఈ సందర్భంలో గతంలో మీరు అన్న మాటలు కొన్ని గుర్తొస్తున్నాయి. నేను ఓడిపోతే నేనొక్కనే ఓడినట్లు, నేను గెలిస్తే రాష్ట్రం మొత్తం గెలిచినట్లు. నిజమే సార్, మీ మాటలు, మీ విశ్వసనీయత అందరూ నమ్మారు సార్. మీరు గెలిచారు. ఈ రాష్ట్రాన్ని గెలిపించే క్రమంలో పేదవాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేసే క్రమంలో నిజంగా మీరు బోయలై పల్లకి మోస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సార్, ఇక్కడికి వచ్చే ముందు మా పాఠశాల చదువుతున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కొన్ని విషయాలు మాట్లాడాను సార్. అమ్మ, నేను సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాను, మీ తరఫున ఏమైనా చెప్పమంటారా అని అడిగాను సార్. తల్లిదండ్రులు మొత్తం కూడా ముక్తకటంతో మా బతుకుల్లో కొత్త దేవుడు ఉదయించాడు, ఆ చదువులయ్యే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలి అని చెప్పారు సార్. విద్యార్థుల్లో ముఖ్యంగా ఒక పాప అయితే పి శ్రవంతి అనే పాప, మా మామయ్య గాడ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పింది సార్. నిజంగా చాలా సంతోషం అనిపించింది సార్. సార్, వీళ్ళే కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు 96.17% ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు సార్. సార్, 96.17 అనేది కేవలం అంకెలు కాదు సార్, లక్షల తల్లిదండ్రుల యొక్క కలలు సార్. అలాగే ఎంతోమంది విద్యార్థులు కొత్త రెక్కలు, ఇంగ్లీష్ రెక్కలు, కొత్త రెక్కలు తొడుక్కొని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఎంతో ఆశగా చూస్తున్నారు సార్, ఎంతో ఆశగా. సార్, ఇలాంటి కలల్ని, ఇలాంటి ఆశల్ని నెరవేర్చే ఈ సత్కార్యంలో మేము కూడా పలపంచుకుంటూ మీతో పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు ఉపాధ్యాయ లోకమంతా ఎంతో బాధ్యతగా సిద్ధంగా ఉందని వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఈ అవకాశాన్ని కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగన్. అది తీసుకుంటాను. గౌరవనీయుల సీఎం గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు చంద్రిక. మా గ్రామం దూసి, ఆముదలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను విజయవాడలో ఉన్న ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ చదువుతున్నాను.
జగనన్న అంటే జనం కోసం జనం మెచ్చిన ఘనమైన జనరంజక నవరత్నాలు నవ్య విధాన పాలన నమ్మకానికి అమ్మల పోషణలో నాన్నల వీరిద్దరిని కలిసి చెరిసగమై అచ్చమైన స్వచ్ఛమైన అన్నల మా హృదయ స్పందనకు ప్రతిరూపమై ఆంధ్ర అభ్యున్నతియే ధ్యేయంగా తండ్రి ఆశయాలే మీ లక్ష్యాలుగా రాజన్న రాజ్యం అమలుగా సాగుతున్న పోరాటంలో మీరు ప్రతి ఆంధ్ర గడపను పరికించి అమ్మ అక్క అన్న చెల్లి అవ్వ తాత బాబాయి పిన్ని అంటూ ఇలా బంధాలకు అనుబంధాలను ఆత్మీయతను మమతానురాగాలను చేర్చి మనసారా మమ్మల్ని పలకరించి మా కష్టాలను బాధలను కన్నీళ్లను పంచుకొని నేనున్నానంటూ నేను వస్తానంటూ మాకు ధైర్యాన్నిచ్చి మా సమస్యలను పరిశోధించి ఆంధ్ర ప్రగతికి మార్గం వేసే దిశగా జగనన్న మీరు చేసిన ప్రజా సంక్షేమ యాత్ర నిజంగా జనప్రభంజనం సృష్టించింది నీలి శ్వేత హరితములు అపర భగీరథుడు రాజన్న మధ్యగా మిరిమిట్లు గొలిపే మూడు వర్ణముల పతాకం ఆంధ్ర అంతా అల్లుకుంది సీఎం సార్ నవరత్నాల పేరుతో చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంతేకాదు ముఖ్యంగా విద్యార్థులమైనటువంటి మాకు జగనన్న విద్యా దీవెన ద్వారా మేము పూర్తి ఫీ రీఎంబర్స్మెంట్ని పొందాము అలాగే జగనన్న వసతి దీవెన ద్వారా నేరుగా మా తల్లుల ఖాతాలోనే జమ చేయడం అనేది చాలా గొప్ప విషయం విద్యకు వైద్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దేశ చరిత్రలోనే గ్రామ వార్డు సచివాలయాల నియామకం అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగినది దిశ చట్టాన్ని తీసుకొచ్చారు విద్యార్థినీలు స్త్రీలు అందరూ కూడా స్వేచ్ఛగా సమాజంలో మా కార్యకలాపాలు చేసుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తున్నారు మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా మా ఫ్యాకల్టీస్తో మాకు క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ చెప్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకరోజు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు మేమిద్దరం ఆడపిల్లలం సార్ మా నాన్నగారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు నేను మగపిల్లని కనలేదని ఇంతకు ముందు బాధపడేవారు అంటే మగపిల్లలు మాత్రమే పేరెంట్స్ని చూసుకుంటారని అపోహ ఉంది ప్రజల్లో యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఏం చేయలేకపోయానని చేసే పొజిషన్లో లేము చావు బతుకుల్లో ఉన్న సమయంలో సకాలంలో ఆరోగ్యాన్ని అందించి ఆపరేషన్ చేసి ఆరోగ్యశ్రీ ద్వారా మేము మా నాన్నగారిని సంపాదించుకున్నాం సార్ నిజంగా ఈరోజు మా నాన్నగారు మాతో ఉంటున్నారంటే ఆరోగ్యశ్రీ ద్వారా మీకు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఉన్నంత వరకు మా కుటుంబం జన్మ జన్మలో రుణపడి ఉంటాం సార్ మేమే కాదు మాలాంటి ఎన్నో కుటుంబాలు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని కోల్పోకుండా వాళ్ళ జీవనం హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు మా నాన్నగారికి వికలాంగుల ఫంక్షన్ కూడా వస్తుంది నేను మా నాన్నగారికి ధైర్యంగా చెప్పగలను నేను జగనన్న పాలనలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మా పేరెంట్స్ని నేను ఉంటున్నంత వరకు చాలా బాగా చూసుకుంటానని అబ్బాయి కంటే ఎక్కువగా చూసుకుంటానని మాట ఇచ్చాను ఈ రోజు వరకు మా నాన్నగారు ఇప్పుడు అనట్లేదు సార్ ఖచ్చితంగా ఈ మా పెద్ద అబ్బాయి అని నన్ను చూసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత సార్ మాకు ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ప్రతి పని కూడా మాకు చాలా సులభతరం అయింది సార్ మేము చాలా హెల్ప్ పొందుతున్నాం దాని వలన చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం ఇంతకు ముందు చాలా లైన్స్ వెయిట్ చేసేసి అప్పటికి పని జరుగుతుందా లేదు అనేది కానీ ఇప్పుడు చాలా క్విక్గా అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము యాజ్ ఎ ఎకనామిక్ స్టూడెంట్గా నాకున్న పరిజ్ఞానం మేరకు కళాశాలలో అన్నింటిలో ఒకేషనల్ కోర్సెస్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అటువంటివి పెట్టి ట్రైనింగ్ సెంటర్స్ అట్లాంటివి పెట్టినట్లయితే డిగ్రీ పీజీ చదువుకున్న వెంటనే విద్యార్థులు రిలీవ్ అయినప్పుడు వాళ్ళు ఎంఎస్ఎంఈలుగా మారే అవకాశం ఉంటుంది సార్ అప్పుడు సొంతంగా వాళ్ళ కంపెనీస్ పెట్టుకొని ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయొచ్చు ఆ ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ని ఇతర రాష్ట్రాలకి అలాగే ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేయొచ్చు సార్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది మన రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు సార్ కానీ హ్యూమన్ రిసోర్స్